లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ బస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో ఎంఎన్వి సాగర్ గారు రాసిన కథలు అన్నమాట, కాలం రాసిన కథలనే పేరుతో మన ముందుకు రాబోతున్నాయి. సో ఆ కథల్లోనే ఒక కలువ పువ్వు ఆన్విక మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో బాగున్నాయి మీ కళ్ళు, నిజంగానే కలువ పువ్వు అని అందుకే అన్నా. బాగున్నాయి కళ్ళు, చాలా బాగున్నాయి నిజంగా. అందుకే ఫస్ట్ నేను ఎక్కువసేపు మీకు లుక్ ఇవ్వాలి వచ్చేసారా, మళ్ళీ డైవర్ట్ అయిపోతామని చెప్పి. ఓకే, సో ముందుగా అంటే మంచి టైటిల్, నాకు ప్లాట్ లైన్ నచ్చింది. అంటే మీరు ఫోర్ స్టోరీస్లో ఒకటే ప్రాబ్లమ్ లవ్ అన్నారు చూడండి, బా జనరేషన్ కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ లైన్ దొరికింది. మన కథ, మనకున్న బడ్జెట్ ఇవన్నీ ఉంటాయి అంశాలు దానిలో. దానికి తోడు మీరు ఎదుర్కొంటున్న సినిమా ఆ రోజు వస్తున్నది సరిపోదా శనివారం. అవునండి, 29th. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? ఇన్నర్ ఫీలింగ్ అని ఏం లేదు, సరిపోదా శనివారంతో పాటు రావడం నేను హ్యాపీ. అదేంటి తర్వాత చెప్తాను. నానిగారి సినిమాతో పాటు రావడం కూడా మేము ఆల్రెడీ ముందు నుంచి ప్లాన్ చేస్తాం, బట్ డేట్ రివీల్ చేయలేదు అంతే. ఇప్పుడు చిన్న సినిమాకి కొంచెం సబ్జెక్ట్ రెడీ అయితే టైం పట్టదు కదా, ఆ టైంకి రెడీ అవ్వలేదు అనుకున్నాను. లాస్ట్ 1 మంత్ బ్యాక్ సబ్జెక్ట్ సెన్సర్ కంప్లీట్ అయిపోయింది. చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ మాట్లాడిన తర్వాత నేను డేట్ ఫిక్స్ చేసుకున్నాను. మంచి సబ్జెక్టు, యూత్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఇంకోటి ఆ రోజు ఒక సినిమా ఉంది, ఆ చూసాకనే మన దానికి వస్తారని నమ్మకం ఉంది. ఎక్కువ పోటీ లేదు కదా, ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాను. ఓకే, అంటే ఒకటి సీరియస్గా అడుగుతున్నాను. ఇప్పుడు హీరోయిన్ బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. ఈ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ నార్మల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, మనకి ఒక కథని, మీరు అద్భుతమైన కథ తీయచ్చు, కాకపోతే అది మీరు ప్రొడ్యూసర్ చైర్లో కూడా కూర్చున్నారు కాబట్టి టికెట్ తెగాలనే మైండ్ సెట్ ఉంటుంది. సో బజ్ క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఈదర్ మీకు అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఈదర్ ఒప్పల బాలు సినిమా అయినా సరే, అంతే ఓకే ఒప్పల బాలు సినిమానా అనే ఆడియన్స్లో ఒకటి ఉంటుంది, ఒప్పల బాలు కూడా సినిమా తీసాడా అని చెప్పి ఏదో ఒకటి, ఒక క్యూరియస్ పాయింట్, ఒకటి ఎక్సైటింగ్ పాయింట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. మీరు అంటే మీరు కథలో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అంత ఫెమిలియర్ కాదు. సో ఈ పాయింట్ ఏంటి అసలు, మీకు మీ కథని బయటకు తీసుకొచ్చినప్పుడు ఫెమిలియర్ని ఒక 3-4 బాగా ఫెమిలియర్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి? ఇప్పుడు సీరియల్స్ నుంచి చేశారు వీళ్ళు, ఇవన్నీ తెలుసు, బట్ స్టిల్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే లవ్ స్టోరీస్ కదా, ఫ్రెష్ ఫీలింగ్ కదా. లవ్ స్టోరీస్ ఆల్రెడీ ఇప్పుడు మన స్టార్ హీరోస్ కూడా స్టార్టింగ్ ప్రతి ఒక్క లవ్ స్టోరీ స్టార్ట్. ఈవెన్ రాజమౌళి గారు కూడా ఫస్ట్ సినిమా లవ్ స్టోరీ. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ అయిన వాళ్ళందరూ, పూరి జగన్నాథ్ గారు తీసుకోండి, సుకుమార్ గారు తీసుకోండి, లవ్ స్టోరీ కొత్త వాళ్ళు. ఎన్టీఆర్ గారు కొత్త వారే కదా అప్పటికి, రాజమౌళి చేసినప్పుడు కూడా లవ్ స్టోరీ కొత్త వాళ్ళతో చేసిన ఫ్రెష్ ఫీల్ ఉంటుందండి. నేను ఆ విధంగా నేర్చుకున్నాను. ఇంకా మేము జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా స్టార్టింగ్ అందరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు. నా ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన కొంచెం అందరు స్టార్ ఇమేజ్ వచ్చింది, పర్లేదు. ఫ్యాన్స్ ఫాలోయింగ్ వాళ్ళు ఇక్కడ మంచిగా ఆ విషయంలో హ్యాపీ. ఓకే, సో ఎంతైనా నేను స్త్రీ పక్షపాతిని కాబట్టి హీరోయిన్లు అయితే అందంగా ఉన్నారు, మరి అబ్బాయిలు అంత అందంగా లేరు. మా కళ్ళకు మేబీ అందంగా కనిపించకపోవచ్చు. ఏ అబ్బాయిల్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేస్తున్నారు, అమ్మాయిల్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్? రోల్ సబ్జెక్ట్ కదా, ఇప్పుడు అందమైన అమ్మాయిన కదా అబ్బాయిలు పడేది. అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిలు అందం చూడరు, ఏం చూడరు, ఇంకా పర్సనల్ క్యారెక్టర్ చూస్తాను. ఓకే, అంతే కదా. ఇప్పుడు అమ్మాయిలు అందం చూస్తారు ఫస్ట్, వాటి క్యారెక్టర్ చూస్తారు. మీరు ఇప్పుడు ఈ సినిమా చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి అందం ముఖ్యంగా అనుకుంటారు. మళ్ళీ నాకు తెలిసిన అమ్మాయిలు ఇప్పుడు అందం చూసి లవ్ చేయరు. అమ్మాయి అందంగా ఉండే అబ్బాయి లవ్ చేస్తారు ఫస్ట్. ఆ విషయం అందంగా లేని అమ్మాయిని ఇంత డబ్బు ఉన్నా ఫస్ట్ పట్టించుకోడు, వదిలేస్తారు సొసైటీలో. నాకు చాలా వరకు మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలు అందంగా లేరు అన్నారు కదా, మన న్యాచురల్ మన విలేజ్ లో కుర్రలు ఎలా ఉంటారు అలాంటి స్టోరీ. అంటే ఇప్పుడు నాకు తెలిసి కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా వచ్చిందండి. లేదు లేదు, నార్మల్ చెప్తున్నాను. ఒక 4 కథలు ఏ ఉంటాయో, 3 కథలు 4 కథలు ఎండింగ్ వచ్చేసరికి అన్ని ఒకరి కథే. నాకు తెలిసి ఈ 4 కథలు కూడా మీ లైఫ్ లో జరుగుంటాయి. అసలు లేదు, రాసుకున్నావే అంటే ఒక లైఫ్ నాలుగు స్టోరీ జరుగుతాయి, స్కోప్ ఉంది. అంటే ఇప్పుడు 4 స్టోరీలు మేము రన్ చేసాం, అట్లా లేదు. నా దగ్గర కొన్ని స్టోరీస్ రాసుకున్నా, నేను కథలు రాసుకున్నప్పుడల్లా కొన్ని కీరోస్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక ఫస్ట్ టైటిల్ పెట్టిన కాలం రాసిన కథలు అని. సరే, కాలం కథలు ఉన్నప్పుడు నాలుగు కథలు ఉండాలి కదా, అలా అంతే. ఇది కొత్తగా ఉంది అంటే టైటిల్ రాసుకుని టైటిల్ బట్టి కథలు వచ్చి ఆల్మోస్ట్ ఫస్ట్ టైటిల్ ఫిక్స్ అవుతాను. టైటిల్ తగ్గట్టు సబ్జెక్ట్ రాసుకున్నాను, సబ్జెక్ట్ తగ్గట్టు ఆర్టిస్ట్ సెలెక్ట్ చేసిన ఫిక్స్. నైస్ నైస్, ఇది కొత్త కొంచెం క్రేజీగా ఉంది అంటే పాయింట్. బికాస్ చాలా మంది వర్కింగ్ టైటిల్ ఒకటి పెట్టుకుని ఏదో టైటిల్ పెట్టేసుకుంటారు, వాళ్ళ కథే మెయిన్, కథ అనుకుంటారు, వర్కింగ్ టైటిల్ ఏదో పెట్టుకుంటారు, ఎండింగ్ వచ్చాక టైటిల్స్ డిస్కస్ చేసుకుని ఏం టైటిల్ పెడదాం అని అనుకుంటారు. రెగ్యులర్ గా జరిగే ప్యాటర్న్ ఇది కమర్షియల్ సినిమాల్లో. టైటిల్ ఫస్ట్, టైటిల్ దగ్గర కథ ఉంటేనే దానికి ఒక డిస్పేజర్ ఉంటుంది. సో హాన్విక గారు, మీ విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు ఎంతైనా అబ్బాయిలు, ఇప్పుడు మేము 4 ఉన్నాం అనుకోండి, వాడి రోల్ ఏంటి వీడి రోల్ ఏంటి అని కంపేర్ చేసుకోం, బట్ అమ్మాయిలకి ఎంతైనా కంపారిజన్ ఉంటది.
ఉంటుంది. మీరు ఎవడన్నా కథన్నా మేము బిలీవ్ చేస్తాం, పక్క కంపేర్ చేసుకుంటారు. ఈ నలుగురు కథల్లో నా క్యారెక్టర్ ఎలా ఉంది, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంది, నలుగురు ఉన్నారు ఇందులో. సో ఆబ్వియస్లీ మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన ఇందాక చెప్పారు, మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. సో మీకు ఆ నలుగురు కథ నలుగురు రోల్స్లో మీకు చెప్పినప్పుడు ఈ నాకు వేరే రోల్ అయితే ఇంకా బాగుండేదని ఏమన్నా అనిపించిందా? నిజం చెప్పాలంటే నాకు నా స్టోరీ తప్ప వేరే వాళ్ళ స్టోరీస్ చెప్పలేదా, కథ చెప్పలేదు, ఓన్లీ నా క్యారెక్టరైజేషన్ నా కథ వరకే చెప్పారు. చెప్పారా నలుగురు నలుగురు ఉంటారు, మీరు కాకుండా ఇంకో ముగ్గురు ఉంటారు, మూడు కథలు ఉంటాయని చెప్పారా? చెప్పారు, కథలు నిన్ను ఉంటాయి, అందులో ఒక కథ నీది, నీ కథ నీద నేను చెప్తాను అన్నారు. మిగతా వాళ్ళ కథ ఏంటి సార్, అదేంటంటే ఆ థియేటర్ లో చూద్దాంలే అప్పుడే చెప్తాను. మీ క్యారెక్టర్ నేమ్ ఏంటండి? నవ్య. సో నవ్యకి హాన్వికకి ఏమన్నా కొంచెం అన్నా సిమిలారిటీస్ అనిపించినాయా, అంటే ఏదన్నా సీన్ చేస్తున్నప్పుడు ఏ నేను కూడా ఇలాగే అంటాను ఒరిజినల్ గానీ? అంటే ఇది అమ్మాయి చాలా ఫ్యామిలీ అమ్మాయి అనమాట, యూజువల్ అమ్మాయిలు అందరూ ఫ్యామిలీ అమ్మాయిలే ఉంటారు కదా. సో నాకు కొంచెం నేను కూడా బయట కూడా ఎవరైనా అమ్మాయిలు ఫ్యామిలీకి బాగా రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం పద్ధతి గల అమ్మాయి అనమాట. నాకు అప్పుడు ఓకే, అంటే నాకు పర్సనల్ గా బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ అనమాట నవ్య అనే రోల్. సో ఫైనల్ తన రియల్ లైఫ్ కూడా ఇంకేదో చెప్తున్నాను. పైగా మాడ్యులేషన్ ఎలాగో మీ మాడ్యులే మీ డైలాగ్ డెలివరీనే ఆయన చూస్తారు. సో మీరు చెప్పే డైలాగ్ ఏదైనా రిపీట్ అవ్వచ్చు, మీరు రెగ్యులర్ మీ లైఫ్ లో యూజ్ చేసే డైలాగ్ కావచ్చు, ఇది రిపీట్ అయిందా ఏమన్నా ఒక డైలాగ్ అయినా అలా మూవీలో? రిపీట్ అంటే యూజువల్లీ అందరూ అమ్మాయిలు పేరెంట్ సిస్టమ్ పేరెంట్ అయ్యో పేరెంట్ సిస్టమ్ అని అబద్ధం చెప్తా ఉంటారు, మీరు కూడా అదే అబద్ధం చెప్పేవారా? అవును, అంటే మూవీలో కొంచెం అలా కొన్ని కొన్ని ఆ టైప్ ఆఫ్ కొన్ని సింక్ అయ్యాయి రియల్ లైఫ్ తో మూవీలో పోల్చుకుంటారు. అమ్మాయిలందరూ తెలివైన వాళ్ళండి, మనమే చిన్నప్పుడు ఈ మాట ఎప్పుడు అన్నాం పేరెంట్ సిస్టమ్ అని, లాస్ట్ కి మనమే గొర్రెలు అవుతాం గానీ బలి అవుతాం అవసరం అయితే గానీ. వాళ్ళు చాలా తెలివైన చాలా మంది అవుతారు. నాలుగు కథలు దేనికది ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 ఎపిసోడ్ 3 ఎపిసోడ్ 4 అయితే అది ఈజీ ఈజీ టాస్క్. ఇప్పుడు ఈ స్క్రీన్ ప్లే లో నాలుగు కథల్ని మిక్స్ చేయాలి, డైవర్ట్ అవ్వకూడదు, ఒక ఫ్లేవర్ నుంచి ఇంకో ఫ్లేవర్ లోకి డైవర్ట్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం సింక్ అవ్వాలి. ఆ ట్రాన్సిషన్స్ కూడా ఇప్పుడు ఒక ఫ్లేవర్ లోంచి వచ్చి సడన్ గా వేరే ఫ్లేవర్ లోకి టప్మని తీసుకెళ్లిపోతే సింక్ అవ్వడు ఆడియన్స్. మీరు తీసుకెళ్లేదు కూడా ఇక్కడ ఒక అబ్బాయి ఫ్లర్ట్ చేస్తుంటే వాడి ఎండింగ్ వచ్చేసరికి రెండో అబ్బాయి ఇంకొక అమ్మాయి వెంట పడుతున్నట్టు ఇలా స్క్రీన్ ప్లే తీసుకెళ్ళాలి. ఇది కొంచెం టఫెస్ట్ టాస్క్ ఈ స్క్రీన్ ప్లే రైటింగ్. స్క్రీన్ ప్లే కొంచెం కష్టం కానీ మంచిగా ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చెప్పింది మనం 100 స్పీడ్ వెళ్తున్నప్పుడు 70 తర్వాత 80 ఉండాలి తప్ప మనం 70 రావద్దు. అదే ఫ్లేవర్ వెళ్ళింది సేమ్, పైగా ఒకటే ప్యాటర్న్ ఉంటది కదండి. ఇప్పుడు ఈయన ఫ్లర్ట్ చేస్తుంటే ఇంత ఎండ్ వేసి ఇంకొక ఆయన ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్లర్టింగ్ అంతా ఒకే స్టైల్, స్టైల్స్ చూసాం అంటే ఒక ఆయన చాలా నాట్ గా ఉంది వేరే వేరే ఉంటది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకి స్టోరీలోకి వెళ్తారు. అంటే ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ చూస్తున్నాం, ఇంకా సెకండ్ హాఫ్ అయితే చెప్పవసరం లేదు. ఫస్ట్ ఉంటే కొంచెం కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్. అంటే ఇప్పుడు నేను మొన్న బేబీ సినిమా వచ్చింది, ఆ సినిమా తర్వాత పాపం హీరోయిన్ ని కొంచెం అందరూ తోసేసారు పక్కకి. ఎలా అంటే ఒక పాపం ఒక కార్నర్ లో తోసి ఆమె ఏదో ఒక ఆమె ఏదో కానీ అమ్మాయి చాలా రోహన్ చేసింది అన్నట్టు. చాలా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటే కష్టం, నేను అనింది అలా అని కాదు, ఏదో మోసం చేసింది అబ్బాయిని అన్నట్టు చూపించారు. అవును పాపం ఆ అమ్మాయి స్టోరీ వైజ్ నిజంగా ప్రాక్టికల్ మైండ్ తో ఆలోచిస్తే పాపం ఆమె చేసింది తప్పేం లేదు. ఆమె ఇంకా విక్టిమ్ అందులో పర్ఫార్మెన్స్ లో బాగా తన వల్ల సినిమా కూడా ప్లస్ అయితే చెప్పాలండి. ఫస్ట్ ఆ సీన్ చేయడం ఒప్పుకున్న వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసింది మన తెలుగు ఆడపిల్లల్ని. ఇప్పుడు వచ్చిన చేసింది అంటున్నారు బేబీ మూవీ, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేయబట్టే కదా మన తెలుగు అమ్మాయి ఎంతలో మంచి సీన్ చేసింది. తన క్యారెక్టర్ చేసిన బేబీ అనేది వాళ్ళ బ్లాక్ బస్టర్ ఆమె మెయిన్ ఫేస్ ఆఫ్ ద మూవీ 100% చెప్పుకోవాలండి. కాకపోతే ఏంటంటే బయట ఒక కథగా చూసినప్పుడు ఆమె ఏదో పాపం అబ్బాయిల జీవితాన్ని నాశనం చేసింది, అమ్మాయిలందరూ ఎలాంటి వాళ్ళే అన్నట్టు తర్వాత ఆమె వస్తే ఈవెన్ తిట్టారు కూడా. ఆమెనే హీరో ఏదో తిడితే కోపం వచ్చి అందరూ అరిచారు థియేటర్ లో హీరోతో పాటు, వాడు కోపంలో అరిస్తారు. అంటే ఇప్పుడు మనకి తెలియకుండానే ఒక క్యారెక్టర్కి అన్యాయం చేసేసినట్టు అయిపోయింది అనమాట. ఆయన పాపం క్లియర్ గా చూపించారు, ప్రాక్టికల్ మైండ్ ఉన్నవాడికి అర్థం అవుతుంది. ఆమె పాపం ఆమె సఫర్ అయింది ఎక్కువ అందరికంటే, ఇద్దరి దగ్గర నలిగిపోద్ది సినిమా. యా ఇప్పుడు ఇందులో కూడా నాకు సిమిలారిటీస్ ఎలా కనిపించినాయి అంటే కాసేపు చూసినప్పుడు ఒక అమ్మాయిని అలా చూపించబోతున్నారేమో అనిపించింది, తర్వాత చూసినప్పుడు ఒక అబ్బాయిని అలా చూపించబోతున్నారు. ఎందుకంటే పడుకోవడానికే ప్రేమ కథలు అయితే ప్రేమ అయితే దానికోసం పోరాటం ఎందుకనేది సంథింగ్ ఒకటి ఉంది అందులో. ఒక క్యారెక్టర్ని నెగిటివ్ గా కనిపిస్తుంది, కొంచెం గ్రేషేడ్ కనిపిస్తుంది. ఇంకొక వైపు ఒక అమ్మాయి గ్రేషేడ్ కనిపిస్తున్నాడు కనిపిస్తుంది.
సో ఇలాగా ఎంతమందిని గ్రే షేడ్ లో చూపించబోతున్నారు, ఎంతమందిని పాజిటివ్ సైడ్, ఆల్ మిక్సింగ్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు కాలం రాసిన కథలు కదా, అందరి జీవితంలో ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు జీవితంలో మళ్ళీ మంచి కూడా చెడు ఉంటుంది, అది ఒక టైం లో బట్టి బయటపడుతుంటది. అంటే మీరు ఇప్పుడు ఇది బిలీవ్ చేస్తారా, నార్మల్ గా అయితే ఏ మనిషి అయినా పాపం మంచి చెడు అనేది లేదు అంటూ ఉంటారు, మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ బట్టి ఉంటది తప్ప మంచి చెడు అనేది లేదు అని అంటారు. మీరు అది బిలీవ్ చేస్తారా, లేదు మంచి చెడు అనేదాన్ని సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి చూపిస్తారు? పరిస్థితులను బట్టి మంచి చెడు మనలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇవాళ మంచిగా ఉన్నారు, మిమ్మల్ని ఒక వ్యక్తి మోసం చేస్తాడు, నమ్మకమైన వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఏం చేస్తారు, నమ్మలేదు. సో అదే ఉంటుంది మన దాన్ని నమ్మాలి కదా, మనం బిలీవ్ చేయాలి కదా. కానీ మీకు యూత్ ఉన్న ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారండి సినిమా కాన్ఫిడెన్స్. సో మీదేం ఫ్లేవర్ అండి, ఆయన కొంచెం నాట్ వెర్షన్ ఒకటి చూపించారు, ఒకటేమో మరి ఒకటి చాలా క్యూట్ ఉంది, మీరు ఏ వెర్షన్ లో ఉన్నారు? నేను స్వీట్ వెర్షన్ లో. స్వీట్ వెర్షన్ లో ఉన్నారా? అంటే ప్లేట్లు అన్ని మిక్స్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు విందు భోజనం ఎలా ఉంటుంది, చికెన్ అన్ని పెట్టాలా, స్వీట్ హాట్ రెండు అలా చెప్పేసి వెజ్ కూడా సెపరేట్ చేస్తారు కదా నాన్ వెజ్ ఫంక్షన్ లో, అట్లానే మన దాంట్లో అన్ని పెట్టారు. మీది మీ వెర్షన్ స్వీట్ వెర్షన్ అయినా కంప్లీట్ స్వీట్ అంతేనా? మీరేమైనా గ్రే షేడ్ లో ఉంటారా? మూవీలో చూడండి, మూవీలో చూడండి తెలుస్తుంది. చాలా బాగుంటుంది అండి క్యారెక్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ కి పేరెంట్స్ కి కట్టుబడేస్తారు. తన క్యారెక్టర్ లో ఒక మెయిన్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ మేము రివీల్ చేయటం టీజర్ లో కూడా, టైజర్ లో కూడా పడలేదు కంటెంట్ తగ్గట్టు. నిజం చెప్పాలంటే మాకు ఏ పాయింట్ పడలేదు, నలుగురు కథలు పెడితే ఒక టీజర్ లో, 3 నిమిషాల టీజర్ లో నాలుగు కథలు ఎలా అర్థం చేస్తారు? దాదాపు ఒక ఇంచుమించు ఫైనల్ 5 స్టోరీలే కనిపిస్తాయి. నార్మల్ గా మనకి మహానటి సినిమా చూస్తే ఆ జనరేషన్ లో ఒక ఎగ్జాంపుల్, జస్ట్ మనకి ఎంత కష్టపడ్డారు హీరోయిన్ అవడానికి, ఒక చోటకి వెళ్ళి చెన్నైకి వెళ్ళింది పాపం, వెళ్ళి ఆవిడ ఎంత కష్టపడి ఇలా అలా చేయాల్సి వచ్చింది. దట్టు ఏంటంటే కొన్నిసార్లు అవసరం అయితే బలైపోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా, పరిస్థితులు బయట చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు పేరెంట్స్. ఇప్పుడు మొత్తం మారింది, ఇప్పుడు వెతుక్కుంటూ వస్తారు, మనం సోషల్ మీడియాలో ఒక రీల్ చేస్తే చాలు వెతుక్కుంటూ వచ్చి అవకాశాలు వస్తాయి. సో ఇప్పుడు మీ అవకాశం ఎలా వచ్చింది, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆ బుల్లి తెరలో చూసి వచ్చిందా, ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం, మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? బుల్లి తెరలో చూసి నాకు అలా ఏమి అవకాశాలు రాలేదు, కానీ యూజువల్లీ ప్రొఫైల్స్ యూజువల్లీ యాక్టర్స్ సెండ్ చేస్తా ఉంటాను కదా, సో అలా సార్ కి నా ప్రొఫైల్ వచ్చింది. సో స్క్రీన్ టెస్ట్ కి పిలిచారు సార్, స్క్రీన్ టెస్ట్ కి పిలిచారు, లుక్ అంతా సెట్ చేసి లైక్ గెటప్ అండ్ ఎవ్రీథింగ్ మేకప్ ఆల్ డన్ సార్, ఇలా ఒక సీన్ చెప్పారు ఇలా చేయి ఇలా ఉంది సార్ మైండ్ లో అనుకున్నాను నీ క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి అని. సో నేను ఆడిషన్ ఇచ్చాను, ఓకే అయిపోయింది. నైట్ కాల్ చేసి సార్ హన్విక నేను అనుకున్న మైండ్ లో అమ్మాయి నువ్వే, అంటే ఆ క్యారెక్టర్ కి నువ్వే సెట్ అవుతావు అనిపిస్తుంది. సో అంటే ఓకే సార్, నాకు కూడా సార్ మొత్తం నా కథ నా స్టోరీ క్యారెక్టరైజేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు కూడా చాలా బాగా అనిపించింది, ఓకే సార్ చేసేద్దాం అంటే ఇంకా షూట్ కి వెళ్ళిపోయాం డైరెక్ట్. ఏ ఊర్లో చేశారండి షూట్? మచిలీపట్నం సైడ్. అక్కడ ఒక విలేజ్ ఉంటుంది కప్పలదొడ్డి అని, బ్యూటిఫుల్ అసలు విలేజ్, చాలా సపోర్ట్ చేశారు మాకు 1 ఇయర్ పట్టు. అక్కడ 1 ఇయర్ పట్టిందండి, అంటే మరి క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే, ఎవరి కథలు మళ్ళీ ఎడిట్ చేసుకుని మళ్ళీ మైనస్ లో ప్లస్ ఉన్నా చెక్ చేసుకో. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు 4 కథల్లో 4 మనుషులు ఎదురెదురు పడతారా, లేదు సెపరేట్ సెపరేట్ మీ స్క్రీన్ ప్లే లో కలుపుతారా? స్టోరీలో పడతారు, ఎదురెదురు పడుతూ ఉంటారా? కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం అంతే. ఓకే, స్టోరీ ఇంటర్లింక్ ఉంటుంది, బట్ ఆర్టిస్ట్లు పడరు, స్టోరీ ఇంటర్లింక్ ఉంటుంది. ఓకే నైస్. కానీ హీరోయిన్లు ఇక్కడ సో వీళ్ళకి వీళ్ళకి పరిచయాలు ఉండవు అందులో, మనకు మాత్రం తెలుస్తుంది బయట, ఆడియన్స్ క్లారిటీ ఉంటుంది. ఓకే, ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వరు. చెప్తాను ఒక 15 మినిట్స్ స్టార్టింగ్ నుంచి క్యారెక్టర్ ఇప్పుడు మన తెలుగు యాక్ట్రెస్ కి మంచి రోజులు వచ్చినాయి అని చెప్పి ఆ బేబీ నుంచి కొంచెం ఎక్కువ ఈ వాయిస్ ఎక్కువ రైజ్ అవుతుంది, అందరూ అంటున్నారు మన తెలుగు యాక్ట్రెస్ కి మంచి రోజులు వచ్చినాయి అని చెప్పి. సో ఇప్పుడు ఇదొకటి, దట్టు ఏంటంటే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, మీరు మేము మీరు చూస్తూ ఉంటాం, జోరుగా ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు, హ్యాపీగా అందరూ మిమ్మల్ని ప్రమోషన్స్ కి పిలుస్తూ ఉంటారు. సో ఈ రోజుల్ని మీరు మీరు గోల్డెన్ పీరియడ్ మనకి నిజం చెప్పాలంటే, బట్ స్టిల్ ఏమైనా ఇంకా కొంచెం నెక్స్ట్ జనరేషన్ లో మారాల్సినవి ఏమైనా ఉన్నాయా ఒక యాక్ట్రెస్ కి, ఇంకా కొన్ని ఇవి మారితే బాగుంటుంది, వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది, ఈజీ అవుతుంది వాళ్ళ లైఫ్? అంటే ఎవరి పర్స్పెక్టివ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఇవి మారాలి అంటే
ఇప్పుడున్న ఫెసిలిటీస్ కి అమ్మాయిలకి ఎంకరేజ్మెంట్, పేరెంట్స్ ఎంకరేజ్మెంట్, ఒకప్పుడు పాప కష్టపడి వెళ్ళాల్సి వచ్చేది. దట్ ఏంటంటే వాళ్ళు, నేను చెప్పాను కదా ఒకటి, నలిగిపోయేవారు, నలుగురు మధ్యలో అవసరం అయితే బలం అవ్వాల్సి వచ్చేది, ఇలాంటి ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏముంది, ఎవడన్నా ఏమన్నా అంటే చెప్పి తీసుకొడుతున్నారు పబ్లిక్ లోనే. ఓపెన్నెస్ ధైర్యం ఉంది, అమ్మాయిలకి ధైర్యం ఉంది, ఓపెన్ గా చెప్పొచ్చు, అమ్మాయిలకి సపోర్ట్ కూడా ఉంది, అన్ని ఉన్నాయి. ఇంకా స్టిల్ ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, రెండు మూడు ఏమన్నా ఉంటాయి కదా. ఇది ఇంకా నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఏమవసరం ఇక్కడ సరే. మీ అమ్మాయిలకి పేరెంట్స్ సపోర్ట్ కావాలి, అంటే ఫ్యామిలీ ట్రస్ట్ ఉండాలి అమ్మాయి మీద, తనే వర్క్ మీద ట్రస్ట్ ఉంచాలి కొంచెం. కొంతమంది అమ్మాయిలు ఆ విధంగా ఇబ్బంది పడతారు, లైక్ ఫ్యామిలీ సపోర్ట్ లేక అది లేక. అది చిన్నది చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు చెప్పినట్టు. సో ఇప్పుడైతే అంటే చాలా ఇప్పుడు బాగుంది అమ్మాయిలకి సేఫ్టీ, అప్పటితో పోల్చుకుంటే. బట్ ఈ పారామీటర్ ఉండకూడదేమో, అంటే టైమ్ ఇవ్వమని అడుగుతూ ఉంటాం కదా జనరల్లీ, టైమ్ 1 ఇయర్ ఇస్తాం, 6 మంత్స్ ఇస్తాం అనేది మన చేతుల్లో ఉండదు కదా సక్సెస్ అనేది. ఒకసారి కొడితే ముందే కొట్టేయచ్చు, లేదంటే గట్టి టైం పట్టొచ్చు. బట్ వెయిటింగ్, ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా ఒకసారి మంచి ఫ్రూట్ ఇవ్వచ్చు. మధ్యలోనే డ్రాప్ అయిపోతే తర్వాత ఏమో మీరు పెద్ద హీరోయిన్ అవ్వచ్చు, మధ్యలో డ్రాప్ అయిపోతే మీరు అది చూడవచ్చు. అంటే డ్రాప్ అయితేనే ఫెయిల్యూర్ తెలుస్తుంది, ఫెయిల్యూర్ అంటే ఫ్యామిలీ ప్రెజర్ ఉంటే డ్రాప్ అవ్వాల్సిన సిచ్యుయేషన్స్ ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రెజర్ ని ఈ కొన్ని రోజులు ఎప్పుడైనా తీసుకున్నారా? లేదు, నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు, మా మమ్ డాడ్. సో అది నాకు కొంచెం లక్కీ అనొచ్చు కొంచెం, నేను నా పేరెంట్స్ నాకు అలా సపోర్ట్ చేశారు. డ్రాప్ అయ్యారు అంటే మేబీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, మీరు అన్న ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల డ్రాప్ అయితే అది మరి ఫ్యామిలీ హ్యాండ్స్ లోనే ఉంటుంది మళ్ళీ, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారా లేదా అని. స్టిల్ ఒక అబద్ధం ఆడారు, అమ్మాయిలు ఇంకా ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటున్నారు అని చెప్పి ఒక అబద్ధం ఆడారు. ఇప్పుడు అమ్మాయిలు రైజ్ చేస్తున్నారండి వాయిస్, ఇది చేస్తున్నాం బలంగా చెప్పగలుగుతున్నారు కదా. కానీ పేరెంట్స్ అనుభవించి వేరే ఉండదు, పక్కింటి వాళ్ళతో మెయిన్ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చిన్న చూపు చూడటం తక్కువ. మా సక్సెస్ అయిన తర్వాత మా వాళ్ళని చెప్పుకుంటారు అందరు, మా అమ్మాయి మా తెలిసిన మా పిన్ని కూతురు అక్క కూతురు అని చెప్పుకుంటారు. కానీ ఎంకరేజ్ చేయాలి స్టార్టింగ్ లో. ఇంకోటి ఈర్ష కూడా చాలా ఉంటుంది, ఒక అమ్మాయి ఎదుగుతుంటే ఈర్ష చాలా ఉంటుంది, అది తెలియదు మనకి. అది మనం దాన్ని ఫ్యామిలీ చేతిలో ఉన్నారన్నమాట అబద్ధం, కానీ సపోర్ట్, వాళ్ళు సపోర్ట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు ఒక ఆడపిల్ల. ఇప్పుడు ఇండస్ట్రీ అని కాదు కానీ ఇది అంతా చేంజ్ అవ్వాలి. ఏదైనా సరే, నేను అదే ఏదైనా సరే ఒక ఆడపిల్లని వెనకుండి పేరెంట్స్ నడిపించి ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఆ పాయింట్ కూడా మన సినిమా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, అది కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ లింక్డ్ అన్నమాట. ఇప్పుడే ఇప్పుడు అడిగితేనేమో మాకేం చెప్పలేదండి, నాకేం తెలియదు అంటారు మీ క్యారెక్టరైజేషన్ గురించి. అంటే అది కొంచెం నాకు ఇలాంటివి చెప్తారు అంటే పేరెంట్స్ ఉన్నారు కదా, పాయింట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఫిలాసఫీ. అది మీ మీ దగ్గరే ఉండి ఉంటది అయితే, మీరు అంత చెప్తున్నారంటే ఒక క్యారెక్టర్ ఇది వీళ్ళకి ఇంటర్లింక్ అని చెప్తాను కదా అట్లా. అది బ్యాక్గ్రౌండ్ వచ్చే స్టోరీస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ట్రైలర్ కంటే ఇప్పుడు యూత్ కి అట్రాక్షన్ ఉండదు ఫస్ట్ కంటెంట్. మనం చెప్పదు కొంతవరకు చెప్పాం, అంతా చెప్పాం కదా. బట్ ఒకటి మాత్రం చేంజ్ అవ్వాలి, ఈ సొసైటీ గురించి మనం మనం భయపడడం, అండ్ ఆ సొసైటీ కూడా పక్కోడిని అంత తీసుకుని ఆడి గురించి నలుగురికి చెప్పడం, ఈ రెండు మారితే నిజంగా బాగుపడుతుంది. అది అబ్బాయి అప్పుడు అబ్బాయిలకి సార్ ఫ్యామిలీ, ఇప్పుడు చాలా మందికి ఒక 20,000 వచ్చిన కూడా ఉద్యోగం చేయమంటారు ఫస్ట్, వాడికి గోల్ ఉంటుంది అని ఎంకరేజ్ చేయాలి. సినిమా ఫీల్డ్ అసలు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్, సక్సెస్ రేట్ తక్కువ అని. కానీ ఒక 10 ఇయర్స్ వాడిని వదిలేస్తే వాడి తర్వాత తరని వాడి పిల్లలకైనా వాడు స్టార్ గా కనపడతాడు, దాన్ని కూడా ఎంకరేజ్ చేయరు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళ కష్టంలో ఫ్యామిలీ స్ట్రగుల్ పడుతుంటారు, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ ఉంటే అది వేరు. ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు, నెలచే పాటు కొడుకు ఉద్యోగం చేసి 10 ఏళ్ళు పంపాలి, 5 ఏళ్ళు పంపాలి, డ్వాక్ర కట్టాలి కూడా చూస్తూ ఉంటారు. కొన్నాళ్ళకి ఒక 5 ఏళ్ళు వాడు చదువుకుని వదిలేస్తే వాడిని ఈ ఉన్న జనరేషన్ ఉన్నప్పుడు ఫెసిలిటీస్ కి 100% సక్సెస్ అవుతాడు. ఇండస్ట్రీలో కూడా ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీ మూడు చైర్ల దగ్గరికి వద్దాం ఒకసారి, మీరు కుర్చీల్లో కూర్చున్నారు కదా కష్టపడి, ఒక చైర్ నుంచి లేచి ఒక చైర్ వద్దాం. ఇంకోసారి అడుగుతున్నారు మిమ్మల్ని, ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా కోటి ఆశలతో వస్తూ ఉంటారు కదా ఎంటర్ అయిపోయిన తర్వాత, మీరు ఎన్ని ఆశలతో వచ్చారు, బకెట్ లిస్ట్ ఒకటి ఉంటది, మీ లిస్ట్ లో ఏమేమి నెరవేరని, అసలు మీకున్న ఆశలు ఏంటి? అంటే నేను ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఒకటే గట్టిగా అనుకున్నా, చేస్తే మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేయాలి, మంచి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి, యాక్టింగ్ నిరూపించుకునే క్యారెక్టర్స్ చేయాలి అని అదొక్కటే అనుకుని వచ్చా. అంటే క్యారెక్టర్ లైక్ సెలెక్ట్ చేసుకుంటే ఛాలెంజింగ్ రోల్స్, యాక్టింగ్ రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకునేదాన్ని. ఈ నా క్యారెక్టరైజేషన్ అని చెప్పా కదా ఈ మూవీలో, దానిలో నాకు ఒకటి నెరవేరింది యాక్టింగ్, మంచి యాక్టింగ్ నిరూపించుకునే క్యారెక్టరైజేషన్ అని అది ఒకటి అయింది. ఇంకా మంచి ఇంపార్టెంట్ రోల్స్, లైక్ హీరోయిన్ అనే కాదు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే మనం దానికి న్యాయం చేయాలి,
అది నా పర్స్పెక్టివ్. ఇప్పుడు అలా చెప్పరు మళ్ళీ ఏ క్యారెక్టర్ అయినా సరే హీరోస్ అనుకుంటారు మళ్ళీ తన టార్గెట్ ఇప్పుడు హీరోయిన్ హీరోయిన్ అవ్వాలి బట్ ఆడియన్స్ కి లేదండి హీరోయిన్ హీరో ఈ మైండ్ లేదు. కొన్ని కొన్ని ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారు హీరోయిన్ ఎక్కడ చేస్తున్నారు ఆవిడ హీరోయిన్ చేసేసి ఇప్పుడు బట్ ఆవిడ 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 వచ్చి ఆవిడ వచ్చారంటే ఆ స్క్రీన్ లో పక్కన హీరోయిన్ ఉన్నా ఎవరు హీరోయిన్ పట్టించుకోరు కొంచెం టైం టైం పీరియడ్ తీసుకుంటారు. ఇచ్చే వాళ్ళు కూడా ఎందుకు ఇస్తారండి హీరోయిన్ ఇస్తారు ఇప్పుడు ఆవిడ చూసిన వాళ్ళు అట్లా లేదు టార్గెట్ ఒక హీరోయిన్ దాన్ని నార్మల్ గా మాట్లాడుతుంటాం కదా ఆల్రెడీ చేస్తుంది ప్రాజెక్ట్స్. బట్ ఒకటి అంటే మీ సీరియల్స్ గురించి ఇది గురించి అందరూ అడుగుతూ ఉంటుంటారు మేబీ బట్ ఒకటి జరిగింది అది నా దృష్టిలో పాజిటివ్ మీ దృష్టిలో ఏంటి అప్పుడు అంటే వంటలక్క లాంటి క్యారెక్టర్లు ఉన్నారు వంటలక్క ఆవిడ ఎంత ఫెమిలియర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు కార్తీక దీపం వంటలక్క అంటే తెలియని వాళ్ళు ఉండరు అది అబ్బాయి ఏమనండి అబ్బాయి అమ్మాయి ఏమనండి అందరికి తెలుసు. సో అంత మార్క్ పడిపోయింది అనుకోండి ఆవిడ సినిమాల్లోకి వస్తే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు చాలా ప్రాబ్లం చూడలేరు ఎందుకంటే మళ్ళీ ఆ బుల్లితెర మీదే చూడాలనుకుంటారు ఈ వీళ్ళ స్వార్థమో తెలియదు ఏంటో తెలియదు కానీ పాపం ఆవిడ నిజంగా సక్సెస్ అవరు వెళ్ళి ఒకవేళ సినిమాల్లోకి వెళ్తే మీకు అంత అలాంటి మార్క్ పడకపోవడం వల్ల అంత మార్క్ పడిపోయింది అనుకోండి బుల్లితెరలో మెయిన్ స్క్రీన్ లోకి యాక్సెప్ట్ చేయలేరు. సో మీకు అది పడకపోవడం మీ అదృష్టం నా అదృష్టిలో మీ మీ ఒపీనియన్ ఏంటి? నిజమే అంటే నేను అలాంటివి చూస్ చేసుకోలేదు కాబట్టి అది నా అదృష్టం అని చెప్పొచ్చు. అంత మాట్లాడుకొని కొంచెం బయట ఐడెంటిఫై చేస్తున్నారు మీకు ఆ బుల్లితెర ఫార్మాట్ మార్క్ పడిపోతే సాగర్ గారి వస్తే ఏమైంది ఆయన అంత స్టార్డమ్ వచ్చి రాజప్రసాద్ గారితో సినిమా చేశారు ఒక్కరు పట్టించుకోలేదు థియేటర్కి వచ్చేసరికి అంటే ఆ స్థాయి అక్కడ వరకే కొంచెం స్టార్ ఇమేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీ విషయానికి వస్తే ఇప్పుడు ఆ ముగ్గురు ఒకరితో యుద్ధం చేస్తారు నాకు తెలిసి ఆ ఎడిటర్తో ఎడిటర్ దగ్గరికి వచ్చేసరికి లాస్ట్ లో యుద్ధం చేస్తారు ఫైనల్ అవుట్పుట్. ఫస్ట్ రైటర్ దగ్గర మీకు బౌండరీస్ ఉండవు ఎంత కావాలో అంత రాసుకుంటూ ఉంటారు మీకు నచ్చిన ఇమాజినేషన్ వరల్డ్ కాబట్టి. డైరెక్టర్కి వచ్చేసరికి బౌండరీస్ వస్తాయి మీకు ఏమేమి సీన్స్ ఎంతలో ఎలా తీయచ్చు ఎలా తీయచ్చు. బట్ ప్రొడ్యూసర్ మీరే కాబట్టి ఆ బౌండరీస్ ఇంకా పెరుగుతాయి. కొన్ని కొన్ని సీన్స్ డైరెక్టర్స్ పాపం తీపుద్దేదు అంటే ఎమోషన్ బాగా పండుతుంది ఎలా తీయలేమని అనిపిస్తుంది. ప్రొడ్యూసర్ మనీ పాయింట్ లో ఉంటారు ఇప్పుడు ఎడిటర్ చెప్తా ఉంటాడు మరి ఎక్కువసేపు ఉంచితే ల్యాగ్ అవుతుందని. అప్పుడు ప్రొడ్యూసర్ ఏమంటాడు సరే మనకు ల్యాగ్ అవ్వకూడదు మనకు డబ్బులు కదా కావాల్సింది ఆడియన్ ముఖ్యం అని చెప్పి ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా ఉంటుంది. సో వీళ్ళ ముగ్గురు యుద్ధం చేసి ఎడిటర్తో ఎవరు గెలిచారు ఎవరు యుద్ధం ఎలా సాగింది? డైరెక్టర్ గెలిస్తే సినిమా బాగుంటుంది క్లారిటీ ఉండదు. ఇప్పుడు నా దానికి ప్రదీప్ అని ఒక ఎడిటర్ చేస్తాను ప్రజెంట్ ఆయన చిరంజీవి గారి సినిమా కూడా వర్క్ చేస్తున్నాను సోంబర్ ఒక టీంలో ఎడిటర్ ట్రైలర్ కట్ బాగా చేయడం అతను నా మా ఏంటంటే ఇప్పుడు 70% కట్ చేసి అన్న 500 అంటే ఓకే నేను కరెక్షన్ చెప్పుకుంటాను నేను కట్ చేశాను కదా మళ్ళీ నేనే చేస్తట్లే ఉండదు నేను ఏంటి పాయింట్ టు పాయింట్ పింట్ టు పింట్ పాయింట్ చూసుకుంటాను ట్రైలర్ టీజర్ అయినా సీన్ అయినా లేదు ఒక సీన్ ఇక్కడ అన్న బాగాలేదు ఇది మారదు అన్న వాళ్ళు చెప్పింది నా మంచి కోసమే కదా ఓకే రైట్ ఎందుకంటే వాళ్ళు చేసే వర్క్ నేను ప్రిఫరెన్స్ ఇవ్వాలి లేదు నేను బడ్జెట్ పెట్టాను కదా సీన్ చేసిన ఉండాలని ఏం లేదు సీన్ బాగాలేదు లెంత్ ఎక్కువైంది ఒక తీసుకుని దానివల్ల లాస్ ఏం లేదు నా ఫైనల్ అవుట్పుట్ క్లారిటీ ఉంది కదా ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది ఎడిటర్ మాత్రం. వర్క్ విషయంలో టెక్నికల్ ఇబ్బంది పడింది లేదు డిస్కస్ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ అట్లా నేను అనేది మీ ముగ్గురికి యుద్ధం జరుగుద్ది అని ఎడిటర్తో ఎడిటర్ కాదు నా చెప్పేది రైటర్కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి రైటర్కి ప్రొడ్యూసర్ ఉంటారు రైటర్కి డైరెక్టర్కి ప్రొడ్యూసర్ ఎడిటర్ అడిగారు ఫస్ట్ నేను ఎడిటర్ దగ్గరకు వచ్చేసరికి క్లారిటీ వస్తుంది కదా అప్పుడు అప్పుడు ఏం చేయాలి డిసైడింగ్ పాయింట్ మీరు రాసుకున్నప్పుడు ఒక వే ఉంటుంది షూటింగ్ లో ఎలా ఉంటుంది ఎడిటింగ్ వచ్చేప్పుడు చేంజ్ అయిపోద్ది ఇందులో 40% కంపల్సరీ చేంజ్ ఉంటుంది. నేను జస్ట్ మీ ముగ్గురు యుద్ధం గురించి అడుగుతున్నా మీ మనసులో అంతర్గత ఏం కాలేదు రైటర్ నేనే కదా డైరెక్షన్ నేనే సో ఫైనాన్షియల్గా కూడా ఏ సీన్కి ఇంతవరకు రాసుకోవాలి ఫైనాన్షియల్ దృష్టి పెట్టి సీన్స్ రాసుకున్నాం ఫస్ట్ అదైతే వస్తుంది ఓకే. సో ముందు నుంచి క్లారిటీ ఉంది ఈ సీన్కి నా ఇప్పుడు ఈ సీన్కి ఒక లిమిట్ బడ్జెట్ అనుకుంటాను ఈ సీన్ ఇంతలో కంప్లీట్ అయిపోవాలి మనకి ఈ బ్యాక్గ్రౌండ్ అట్లా ఇంత మంచి లొకేషన్ సెట్ ప్రాపర్టీ ఎలా ఓకే మన సీన్ స్టోరీ సెట్ అవుతుంది కదా చూసుకుని అట్లా లేదు. అంటే ఇప్పుడు మీరు కథ రాసేటప్పుడు మీరు డైరెక్టర్ అనే అవగాహన మీకు ఉంటుంది అంటే ప్రొడ్యూసర్ అనే అవగాహన కూడా ఉందా? ఉంది ఉంది కాబట్టి నేను బయట ప్రొడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయ్యారు అంటే మన నేనే చేసుకుందాం బయట ఎక్కడ ఉన్నప్పుడు చూడదు అసలు ఈ సినిమాకి అసలు ఆ ఆలోచన కూడా లేదు ఛాన్సే లేదు అసలు బిఫోర్ ప్రీవియస్ ట్రై చేశాను కానీ ఈ సినిమాకి వద్దనుకున్నా నా దగ్గర స్టామినా ఉంది నేను సొంతంగా చేసుకుందాం నిరూపించుకున్న తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ ట్రై చేద్దాం ఎవరినైనా.
ఇప్పుడు మన ఫాదర్స్ జనరేషన్ సినిమాలకి వెళ్ళాలంటే నైట్ ఎప్పుడో బయలుదేరేవారంటండి, థియేటర్లు సైకిల్ మీద వెళ్ళి వెళ్ళి నైట్ సినిమా చూసి మూడు గంటల సినిమాలు మూడున్నర గంటల సినిమాలు చూసి తిరిగి రిటర్న్ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసరికి తెల్లారిపోయేది ఆయన చెప్పిన మాటలు మా డాడీ చెప్పిన. సో ఇలా జరుగుతూ ఉండేది. బట్ ఇప్పుడు మన జనరేషన్ కి వచ్చేసరికి ఆడియన్స్ టికెట్ కొనడం డబ్బులు కంటే వాల్యూ ఏం ఆలోచిస్తున్నాడంటే టైం, వాడు ఇచ్చే టైం. అవును, వాడు వచ్చి కూర్చుంటున్నాడు, వాడు 500 పెట్టి కొన్నాను కదా టికెట్ అని చెప్పి కూర్చోట్లేదు. మీకు సినిమా నచ్చపోతే ఇంటర్వెల్ లేచి వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్ళి ఓటీటీలో వేరే సినిమా చూసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ ఏదో అన్నట్టు అన్న మైండ్ సెట్ వచ్చింది. మరి మీరు ఎంత ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక ధైర్యంగా ప్రొడ్యూసర్ గా మీరే మీరే ఓన్ గా ప్రొడ్యూస్ చేసుకుని ఒక సినిమా తీయడానికి రీజన్ ఏంటి? దట్ ఒక అంటే ఏంటారు ఒక మట్టి కథలు అంటారు కదా, అలాంటి ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లోంచి తీసిన కథని. నేను వచ్చింది విలేజ్ నుంచి, ఫస్ట్ పల్లెటూరు మీద మాకు ఇంత ప్రేమ ఉంటుంది విలేజ్ నుంచి. ఇంకొకటి ప్రొడ్యూస్ చేయడం రీజన్ ఏంటంటే నా డ్రీమ్ డైరెక్టర్ అవ్వడం, నన్ను నమ్మి ఒక కొంత ఇయర్స్ పెట్టాలని ఎవరు వస్తారు ముందుకి. ప్రూఫ్ ఏంటి, ఎవరు బాధ్యత పెడతారు? ఒక హీరోయిన్ హీరోయిన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ప్యాడింగ్ ఉన్నారని అడుగుతారు ఫస్ట్ బిజినెస్కి వెళ్ళినప్పుడు. వాళ్ళు వాల్యూ ఉంటేనే వీళ్ళు వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ముందుకు వస్తారు. అలాంటి కొత్త డైరెక్టర్ మీద ఎవరు వస్తారండి? సో మనం మనం నిరూపించుకుంటే మన డబ్బు మనం పెట్టుకోవాలి ఫస్ట్, మన మీద మనకే నమ్మకం లేకపోతే పక్క వాళ్ళకి ఏముంటుంది? సో అదే రీజన్ అంతే చేస్తే ఎవరు ట్రై చేయలేదు ఫస్ట్. ఆ క్లారిటీ ఉన్న విషయంలో ఇంకోటి కథలు ఎక్కువ ఉన్నాయి, ఒక కథ ఒక నచ్చితే ఒక నచ్చకపోవచ్చు, మళ్ళీ నేను వాళ్ళు ఇంప్రెస్ చేస్తూ కూర్చోవాలి, వాళ్ళ కోసం మార్పులు చేయాలి. ప్రొడ్యూసర్ అంటే కంపల్సరీ డైరెక్టర్ ఇంత పట్టుదలతో ప్రొడ్యూసర్ కోసం కొన్ని చేంజెస్ చేయాలి తప్పదని, చాలా మంది ఫేస్ చేసిన విషయం అది. డబ్బులు పెట్టే అతను ఉంటుంది కదా ఈ సీన్ అసలు, మళ్ళీ అతను ఒక్క జడ్జిమెంట్ ఒకటే దగ్గర ఉండేది. ప్రొడ్యూసర్ అనుభవం తక్కువ ఉండదు కొత్త వాళ్ళు, ఆ పక్కనున్న కోరెట్ ఇలాంటి నలుగురు ఉంటారు, ఫ్రెండ్స్గా పరిచయాలు అవుతుంటారు కదా, వాళ్ళతో డిస్కషన్ చేస్తారు, వాళ్ళ మైండ్ ఉండదు ఏదో చేస్తుంటారు వాళ్ళకి. లేదు ఈ సీన్ బాగలేదు వేరే మారుద్దాం, ఈ స్టోరీ వాళ్ళు వేరే స్టోరీ అడిచేద్దాం, ఇది ఉంటుంది ఆ ఛాన్సెస్ మన దాంట్లో ఉండదు అని చెప్పేసి అట్లా. ఈవెన్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు కంఫర్ట్ చూసుకుంటారు ప్రొడ్యూసర్లు, దాన్ని మనం ఫెసిలిట్ చేయలేము. ఈ హీరో బాగలేదన్నా లేదా హీరోకి కంఫర్టబుల్ లేదను, సైడ్ క్యారెక్టర్ వీళ్ళు బాగలేదు, మా ఫ్రెండ్ పెట్టుకుంటూ ఉంటారు, అలాంటి రిస్క్ మన దగ్గర రావద్దు. సో మీకు మీకు మొత్తం క్రియేటివ్ ఫ్రీడమ్ అంతా మీ దగ్గర ఉంది, సజెషన్ ఇవ్వడానికి ఇస్తే ఫ్రెండ్లీగా ఇవ్వాలి తప్ప అంతే. అది కూడా నాకు నచ్చితే తీసుకునేది, మొత్తం చెప్పేస్తాను, వింటా సజెషన్ వింటా, అది నాకు మంచిది అనిపిస్తే ఓకే దీని వల్ల మంచిది. అంటే ఇప్పుడు చెప్పిన తర్వాత సజెషన్ తీసుకోవడం మన ధర్మం, అది వాళ్ళు ఊరికే చెప్పరు కదా, ఇది మంచి జరగని చెప్తారు కొంతమంది. కొంతమంది తెలిసేది మనకు కూడా ఏదో సజెషన్ ఇవ్వాలని చెప్పి ఇస్తూ ఉంటారు ఏం డైరెక్టర్స్, అట్లా మన మన విషయంలో మాత్రం అలా లేదు. ఏది చూస్తా నేనే పింటి పింటి క్లారిటీగా ఒకటి పచ్చాలు చెక్ చేసుకోవడం, ఫైనల్ గా ఏంటి చేసుకోవడం అట్లా. సో ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ చాలా కథల్లో చాలా మంది యాక్టర్స్ ని గొప్ప గొప్ప యాక్టర్స్ ని అమ్మాయిల్ని అబ్బాయిలు అబ్బాయిలు ఇద్దరు చూసుంటారు. అంటే మీ సినిమాలోనే లీడ్స్ చాలా ఉన్నాయి కాబట్టి, మెనీ లీడ్స్ ఉన్నాయి కాబట్టి చూసే ఉంటారు. వాళ్ళలో హాన్విక గారికి ఎంత ఇస్తారు, ఎన్ని మార్క్స్ ఇస్తారు 100లో? ఇవ్వచ్చు 95 మార్క్స్. 95 ఇస్తారా? ఇప్పుడు 100 ఇవ్వద్దండి. ఈవిడికి 95 ఇస్తున్నారు, ఇంకెవరికి ఇస్తారు? ఈవిడ మించి ఎవరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడగాల. కొంతమందికి 80 అట్లా వస్తుంది, కొంతమందికి 80 అట్లా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా చేసినప్పుడు 100% ఇప్పుడు ఇవ్వద్దండి, అది ఇప్పుడు వాళ్ళకి మైనస్ అవుద్ది. ఆ 5% మైనస్ ఏదో తెలుసుకుని వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ప్లస్ అవుద్ది. అప్పుడు నేను అడిగేది మీ 95 హైయెస్ట్ మార్క్సా మీ దానిలో, ఇవి చెప్పరు ఇలాంటివి. అలా ఏం లేదు, 95 టాపరా లేదు, ఇంకా టాపర్లు ఉన్నారా ఎదురుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు టాపరా అంతే తన వరకు లేదు. ఇంకో క్యారెక్టర్స్ బాగుంటాయి అండి, ఇప్పుడు తను ఒక ఆర్టిస్ట్ ఇంకొక అమ్మాయి ఉంది ఓకే, తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఎట్లంటే ఫ్యామిలీకి చాలా చాలా నచ్చుతాయి వీళ్ళ క్యారెక్టర్స్, మనకడ ఇలాంటి ఒక అమ్మాయి ఇంటే బాగుండు, అర్థం చేసుకుని అమ్మాయి ఇంటే బాగుండు, ఇలా ఇది ఇక్కడ ఇంత క్యూట్గా గాలి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ వస్తే బాగుండు అని మాస్ మసాలా ఉంటుంది కొంచెం, ఆ క్యూట్నెస్ ఉంటుంది అని చెప్పి అట్లా విందు భోజనం లాగా ఉంటుంది అండి. ఏదో ఒక కొత్త వాళ్ళు చేస్తున్నారు కానీ తీసుకుంటాం సార్ లేదు, డే వన్ వరకే మౌత్ టాక్తో 100% స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్ కంప్లీట్ కురాలు ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, అందరు కొత్త వాళ్ళు మరి అందరూ ఒక నిహారిక ఆవిడ మాత్రం. బట్ మీకు సిన్సియర్గా సీరియస్గా మాట్లాడుకుంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అలాంటి ఒక పేరు పడితే ప్రెసెంట్స్ అని చెప్పి ఒక పెద్దవాళ్ళ పేరు పడితే సినిమాని అటెన్షన్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అట్లా వెళ్దాం ట్రై చేసా, బట్ అంత అప్రోచ్ త్వరగా దొరకదు కదా, అంత మనం ఈజీ కాదు. అందుకే నేను అట్లీస్ట్ ఎవరికైనా ప్రివ్యూ వేసి పంపించి చూడండి మా ట్రైలర్ చూడండి అని చెప్పి. అదే ప్రివ్యూ వేసిన దగ్గర ఏమైంది అంటే కొన్ని వాళ్ళకి కన్విన్స్ అయితే కొన్ని మార్పులు చెప్తారు కంపల్సరీ. ఓకే, అది వాళ్ళకి తెలుసు ప్రెజెంట్స్ అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూట్ చేయడానికి లేదా ప్రెజెంట్స్ అనే వేయడానికి కూడా మార్పులు చెప్పలే చెప్తారు అండి. 100% చెప్తారు. ఓకే, అట్లా అది కొన్ని తీసుకోలేము ఎందుకు మళ్ళీ ఫస్ట్ ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు యాక్టర్ కంటే 4 సినిమాలు చేసినప్పుడు హిట్ ఒకటి ఫ్లాప్ అయినా అడ్జస్ట్ అయిపోవచ్చు. డైరెక్టర్ అనేవాడికి ఫస్ట్ సినిమానే ప్రతి సినిమా ఇప్పుడున్న జనరేషన్లో
ఫస్ట్ సినిమా మొత్తం తేడా కొట్టినా మళ్ళీ అక్కడ కనబడ్డా నాలుగేళ్ళు. మన సినిమాలో చేసిన వాళ్ళు కూడా పేరు మర్చిపోతారు, ఓహో ఓకే ఒకప్పుడు చేసామంటారు. సో ఆ రోజు రాకుండా ఉంటుంది మన గురించి మనమే చేసుకో క్లారిటీ ఉండదు. ఆ విషయంలో కొంచెం క్లారిటీ ఉన్నా నాకు అనిపిస్తుంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆగస్ట్ 29 వస్తుంది కదా, ఆడియన్స్ ఇచ్చే రిజల్ట్ బట్టి నేను కరెక్ట్ ఉన్నానో కాదా, ఏమైనా మిస్టేక్ అయితే నెక్స్ట్ టైం సార్ చేసుకుంటాను. ఆ విషయం క్లారిటీ. సో మీకు అలాగే ఈ ప్యాషన్ ఉంది కాబట్టి ఏదన్నా కొన్ని సినిమాలు చూసినప్పుడు, క్యారెక్టరైజేషన్స్ చూసినప్పుడు ఇంటికి వచ్చి మిమ్మల్ని మీరు ఊహించుకోవడం, ఆ క్యారెక్టరైజేషన్ నేనైతే ఎలా చేసేదాన్ని ఎలా అనుకుంటూ ఉంటారు కదా, ఏదైనా బాగా ఇంపాక్ట్ చూపించిన క్యారెక్టరైజేషన్ ఉందండి అలాగా? ఉంది, జేవి మూవీలో చింతల్లి, దట్ వాజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. నిజంగా అసలు నిజంగా అలా చేయడం చాలా కష్టం. నేను ఒకసారి ఆ మూవీ చూడగా నాకు అలా మైండ్లో ఉండిపోయింది, అసలు అలా నేను ఉంటే ఎలా చేస్తాను. ఐ డిడ్ సో మచ్ ప్రాక్టీస్ ఫర్ దట్, ఇంటికి వెళ్ళి అలా చేసుకొని, బట్ నో వన్ కెన్ బీట్ హర్. అవును అవును, నిజంగా. అంటే ఇప్పుడు మంచి మంచి అందమైన క్యారెక్టరైజేషన్స్ కూడా ఉండొచ్చు, కానీ ఆవిడ ఇచ్చిన పర్ఫార్మెన్స్ అసలు నిజంగా చిన్న తెల్ల అన్నట్టు చిన్నగానే అనిపిస్తారు ఆవిడ చూడడానికి కూడా. అంటే అందమైన రోల్స్ ఎవరైనా చేస్తారు, కానీ అలాంటి రోల్స్ చేయడం చాలా కష్టం. సో నాకు అది చాలా ఇష్టమైన క్యారెక్టర్ చింతల్లి రోల్. నైస్ నైస్, మీ టేస్ట్ చాలా బాగుంది. అంటే ఇప్పుడు అందంగా, ఇప్పుడు అందరూ ఎలా కోరుకుంటారు అంటే ఫెయిరీ టైల్స్ లేదంటే సీతారామంలో ఆ ప్రిన్సెస్ క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ ఇలాంటివి చెప్తా ఉంటారు, కానీ రెగ్యులర్గా చెప్పేవాళ్ళు అనుష్క గారి క్యారెక్టర్స్ చెప్తుంటారు, చింతల్లి చెప్పారు చూడండి. నా ఫేవరెట్ క్యారెక్టర్ అది. ఈవెన్ డబ్బింగ్ కూడా ఎవరు చెప్పారో, కానీ అబ్బా ఆ సినిమాకి చింపేశారు. నాచురల్ బ్యూటీ కన్నా అంతకుముందు సిద్ధార్థ సినిమా వచ్చేసారు కదా, ఒరే బొమ్మర్ది కాదండి, అంతే బొమ్మర్ది జీవి ప్రకాష్ ఉంటారు. సో చాలా నచ్చేది క్యారెక్టర్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? అంత ఆలోచించుకుంటా. మీరు ఇప్పుడు సింతల్ అనేసారు అనవసరంగా పొరపాటున, మేము డైలాగ్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఎలాగా మీరు అంత ఇంపాక్ట్ చూపించినప్పుడు అట్లీస్ట్ ఒక డైలాగ్ అయినా గుర్తుంటది కదా ఆవిడది, చెప్పండి. ఎప్పుడా సార్ మంగళసూత్రం డైలాగ్ చెప్పేది? మంగళసూత్రం డైలాగ్ సూర్యగారు చెప్పేది కదా ఆవిడ, గుర్తురావు డైలాగ్ సింతల్ది మంగళసూత్రం హైలైట్ సీన్ అసలు. అంటే నేను ఇప్పుడు ఇవిడ ఆ డైలెక్ట్ లోకి ఎలా వస్తారా, ఆ స్లాంగ్ ఎలా మారుస్తారా అని చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక క్యారెక్టరైజేషన్ చెప్పండి, ఇప్పుడు కొంచెం ఆలోచిస్తారు మన డైలాగ్ అడుగుతారేమో మళ్ళీ అని. సూపర్ ఉంటది. నాకు అందుకే మీరు సడన్ గా అన్నప్పుడు ఆ రోజులు గుర్తొచ్చింది. ఇంకా ఏమున్నాయో ఆలోచిస్తాను, చాలా ఉన్నాయి కానీ అందులో బెస్ట్ చూస్ చేసుకోవడం. ఇప్పుడు రాజశేఖర్ గారి సినిమా ఉంటుంది, అంటే తను ఎంచుకున్న పాయింట్ నాకు అర్థం అవుతుంది. సౌందర్య గారు చేస్తారు మాయని బంగారంలో, సౌందర్య గారు ఇంత బాగా చేస్తారు. అలాంటి ఛాలెంజింగ్ రోల్ తను కోరుకుంటుంది. ఇప్పుడు అర్థం చిన్నతల్లి క్యారెక్టర్ చెప్పినప్పుడు మాయ బంగులు సౌందర్య గారు చేసిన సేమ్ అట్లాంటిది, అది ఒక టైప్ ఆఫ్, అది ఎవరు చేయలేరు, మళ్ళీ రీప్లేస్మెంట్ చేయలేరు సౌందర్య గారి యాక్టింగ్. ఎన్ని రోజులు అయిందండి ఇద్దరికి షూటింగ్? నార్మల్ గా ఈవిడ షూటింగ్, ఆ షూటింగ్ అండి 1 మంత్ జర్నీలో ఒక 15 డేస్ వరకు మొత్తం చదివేశారు ఆవిడని. ఆవిడ ఆన్సర్ వెళ్ళకపోయినా మీరు ఇస్తున్నారు ఆన్సర్. మీరు సడన్ అడిగారు కదా, ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు తను రిమెంబర్ అవుద్ది. అట్లా సడన్ అడిగేసరికి తను ఇన్స్పిరేషన్ చెప్తుంది కదా, తనకి ఇలా చిన్న క్యారెక్టర్ అంటే డిఫరెంట్, రెగ్యులర్ గా పడవ క్యారెక్టర్ లాంటిది. అట్లా సరే చెప్పు సో హీరోస్ ఎవరన్నా అంటే ఇప్పటికైనా ఒక సినిమా చేయాలి అని పక్కన కొంతమందితో ఏమనిపిస్తుంది అంటే ఆయన సినిమాలో ఏ రోల్ చేసినా పర్లేదు అనిపిస్తుంది. కొంతమంది ఏమనిపిస్తుంది అంటే ఆయన పక్కన చేస్తే సిస్టర్ ఇలాంటి రోల్స్ చేయకూడదు, ఖచ్చితంగా హీరోయినే చేయాలి, లవ్ ఇంట్రెస్టే చేయాలి. అలాంటి ఆ రెండు క్యాటగిరీస్ చెప్పండి. ఫస్ట్ క్యాటగిరీ వచ్చి ఎన్టీఆర్ సార్. ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, చెల్లైనా పర్లేదు. సెకండ్ క్యారెక్టర్ వచ్చేసి అల్లు అర్జున్ సార్. ఓకే, అల్లు అర్జున్ గారితో అయితే లవ్ ఇంట్రెస్టే చేయాలి. ఎన్టీఆర్ సార్ తో నేనే మా హ్యూజ్ ఫ్యాన్ అన్నమాట. ఎన్టీఆర్ సార్ ఒక రాకీ లాంటి సినిమా సృష్టికర్త చెప్పినారు. అంటే ఒకరినేమో కళ పరంగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఏ పర్లేదు, ఆ ఫ్రేమ్ లో ఉంటే చాలు. మనం కూడా రిలేషన్షిప్, అప్పుడు రిలేషన్షిప్ అంట, పెళ్ళైన హీరోతో రిలేషన్షిప్ కోరుకుంటాం. చేసుకుంటారు ఇప్పుడు
సో అల్లు అర్జున్ గారితో ఎందుకు లవ్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది ఆయన ఫీల్ మేల అన్నప్పుడే అప్పుడే ఫిక్స్ అయిపోయారు పెళ్ళి అయిపోయిన పర్లేదు ఇద్దరు అమ్మాయిలతో కాబట్టి ఎందుకు ఇద్దరు అమ్మాయిలతో ఏముంది అందులో నాకు ఆయన చాలా ఇష్టం అన్నమాట ఆయన స్టైల్ ఆయన యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. సో అప్పుడు అనిపిస్తుంది అల్లు అర్జున్ సార్ ఎప్పుడు యాక్ట్ చేయాలి అనిపించింది. అప్పటి నుంచి అది ఆ క్రష్ అది కంటిన్యూ అవుతూ ఉంది. అలాగా అలానే ఉంది, తగ్గేది లేదు కదా. పుష్పలో కూడా ఆ గుబురు గడ్డం అందులో కూడా నచ్చారా మీకు? బయట అలాంటి అబ్బాయి కనిపిస్తే నిజంగానే ఇష్టపడతారా అమ్మాయిలు? ఫ్రాంక్ గా చెప్పండి. అక్కడ అల్లు అర్జున్ గారు కాబట్టి అంటే ఇష్టపడతాము అంటే మనసు బాగుంటే మనసు ఎలా తెలుస్తుంది మీకు? ముందు మాట్లాడితే తెలుస్తుంది. మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి అయితే. రోడ్డు మీద ఏ అబ్బాయి కనిపించి పిలిచినా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి. మనసు తెలుసుకోవాలి కదా మీరు. ఓకే, సో ప్రమోషన్స్ మీ వంతుగా మీరు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఎలాగో మీ సినిమా కాబట్టి. సో ఈ ప్రమోషన్స్ లో ఎవరైనా మీకు కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇచ్చి ఉంటారు కదా మీ క్యారెక్టరైజేషన్ గురించి కానీ సినిమా గురించి కానీ చెప్పండి, బోత్ చెప్పండి. నా క్యారెక్టర్ అంటే సబ్ 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 పని వెళ్ళిపోతూ ఉంటారు. కథలు అంటే అంత ఫోర్ స్టోరీస్ ఒక్కొక్కరిది ఒక్కొక్కటి వేస్తూ ఉంటారు. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తే నాది వచ్చేసరికి తక్కువ చూపించారు ఎందుకంటే కొన్ని దయ్యాలు తప్పదు కదా సస్పెన్షన్ ఉన్నప్పుడు. అందుకంటే లీడ్ మెయిన్ కొంచెం ఎంతవరకు అంతవరకు చూపించాను ట్రైలర్లో. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి పెడతారు కదా మాక్సిమం, అప్పుడు చెప్తారు ఇలాగా లోపల దాచాం కుప్పలు 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 దాచామని. అంటే అప్పుడు తన సాంగ్ కూడా స్పెషల్ సాంగ్ ఉంటుంది తనకి, స్పెషల్ మన ఐటమ్ సాంగ్ కాదు. ఇప్పుడు మన భూమిక క్యారెక్టర్ ఎట్లా ఉన్నా ఒక్కటి సినిమా ఆ టైప్ అప్పుడు క్యారెక్టర్ ఉంటుంది. సోలో సాంగ్ అది కట్ చేసేసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మీ ఓన్ గా అప్లోడ్ చేసుకోండి కవర్ సాంగ్ అయిపోద్ది. మీ ఓన్ మీరే ఉంటారు కదా సాంగ్ ఒకటే కనిపిస్తుంది సాంగ్ మొత్తం, ఇంకా వేరే సాంగ్ అంటే పేరు కనిపిస్తారు స్టార్టింగ్ లో. పాపం మిగిలిన ముగ్గురు హీరోయిన్లు అన్యాయం అయిపోలేదా పాపం? వాళ్ళకి వాళ్ళు ఎవరు తగ్గట్టు వాళ్ళు ఉంటాయి ఎందుకండి? ఒక ఒక హీరోయిన్ ఎందుకు అంత తెలివేటు చేశారు మాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకు ఇంత పక్షపాతం మీకు? పక్షపాతం అనిపిస్తుందా? నాది ఇతర పక్షపాతం ఏమనిపిస్తుంది? ఇప్పుడు నలుగురు అమ్మాయిలు చెప్తున్నారు కదా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరు మీరు 95 మార్క్స్ అడిగారు కదా అట్లా, అది మేము చూస్తే ఆడియన్స్ ఎవరు ఇస్తారు దాన్ని బట్టి ఆన్సర్ ఇస్తాం. ఓకే, అంటే ప్యారలల్ ఉంటాయి ఎవరికి వాళ్ళకి, కానీ సపరే సేమ్ ఒకేలా ఫీలింగ్ ఉంది. అందరు టీనేజ్ అమ్మాయిలు కదా లవ్ స్టోరీ ఫీలింగ్ ఇక్కడ రాదు. అంటే ఇప్పుడు అమ్మాయిలకి డీ గ్లామ్ కానీ గ్లామ్ రోల్స్ కానీ ఇష్టం ఉంటాయి అలా. ఇప్పుడు మిమ్మల్ని కొంచెం డీ గ్లామ్ చేసినట్టే ఎంతైనా నిజం మాట్లాడుకుంటే నేటివ్ స్టోరీస్లోకి వచ్చేసరికి, లేదు బాగు మంచి ఫెయిరీటైల్ క్యారెక్టర్స్ లాంటివి అనుకోండి, ఇంకా మిమ్మల్ని అందంగా చూపిస్తారు లీనందాన్ని తెచ్చి అవసరం అయితే. సో ఎవరన్నా అన్నారా డీ గ్లామ్ చేశారు మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉందా డీ గ్లామ్ చేయాలి గ్లామ్ చేయాలి ఇలాగేమన్నా? గ్లామ్ రోల్స్ ఐ మీన్ అండ్ ఫెయిరీ రోల్స్ అన్నారు కదా, అలాంటి రోల్స్ మాక్సిమం చాలా అందరూ చేస్తారు. కానీ డీ గ్లామర్ రోల్స్ చేయాలంటే కొంచెం అంటే అది హిట్ అయితే ఓకే, హిట్ అవ్వకపోతేనే కొంచెం. కానీ యూత్ దగ్గర ఉంటే కొంచెం గ్లామర్ రోల్స్ చేయాలి తప్పదు, సినిమాటిక్ కదా మాట్లాడుకుంటే. డీ గ్లామర్ రోల్ అంటే ఛాలెంజ్, వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బయట తీయడం కోసం. అక్కడ ఒకసారి ఆడియన్స్ కనెక్ట్ అయితే మళ్ళీ సాయి పల్లవి గారు ఉన్నారు ఎంత డీసెంట్ చేస్తారు కొన్ని, మళ్ళీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తే యాక్సెప్ట్ చేయరు మళ్ళీ. ఇప్పుడు కీర్తి సురేష్ గారిని యాక్సెప్ట్ చేయట్లేదు చాలా బాలీవుడ్ కి అవి చేస్తాం. మరి మన తెలుగు ఆడియన్స్ పవన్ కళ్యాణ్ డైలాగ్ కొడతారు కీర్తి నువ్వు కూడా అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నాం కదా అలా. అంటే వాళ్ళ మైండ్లో ప్రేక్షకుల మైండ్లో ఏ టైప్ కనెక్ట్ అవుతాం మనం అదే ఫిక్స్ అయిపోతారు. సో స్టార్టింగ్ నుంచి రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా మీకు మార్క్ పడిపోతే ఎంత పెద్ద హీరో అయినా ఫేస్ చేస్తున్నారు, గుండెలు పెట్టేసుకుంటారు మనం మన తెలుగు ఆడియన్స్ అమ్మాయిల్ని అవును చూస్తుంటాం మనం అట్లా. వేరే వాళ్ళు కమర్షియల్ హీరోయిన్ వాళ్ళు చేయాలి తప్పదు, అయినా వీళ్ళు తట్టుకోలేరు అట్లా. నిజంగా చాలా రెండింటికి అప్ట్ అవుతుంది, అంటే మోడర్న్ గెటప్ చేసినా సరే డీ గ్లామ్ రోల్ చేసినా మార్క్ పడకపోవడం కూడా అంటే పర్టికులర్గా పడిపోయి నా ఇబ్బంది మీకు. విజయ్ దేవరకొండ లాంటి ఆయన కూడా ఇప్పటికీ సఫర్ అవుతున్నారు ఆ అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ దాన్ని దాటే సినిమా వచ్చే వరకు ఏదైనా చేయగలరు అట్లా. అర్జున్ రెడ్డి తర్వాత దాన్ని మార్క్ దాన్ని బీట్ చేసే క్యారెక్టర్ వచ్చే వరకు ఆడియన్స్ సాటిస్ఫై అవ్వరు. అవును, ఇప్పుడు గీత కూడా సెపరేట్ జోన్ వెళ్ళిపోయింది అట్లా. మరి దాని లైక్ చేసే వాళ్ళు ఉన్నారు అదే ఆడియన్స్ గా దానికి కూడా. అవును, ఆఫ్టర్ తర్వాత. సో ఇనిషియల్ డేస్ లో ఇలా అడగకూడదు, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ లోకి మీరు ఇనిషియల్ డేసే కదా ఇంత అనుకున్నా. ఈ టైంలో ఇది పెద్ద క్వశ్చనే బట్ ఇంకా అడిగే క్వశ్చన్ కాదు బట్ స్టిల్ అడుగుతున్నాను,
ఈ కొంతమందికి ఏంటంటే పర్టికులర్గా బయోపిక్స్ చేయాలని, లేదంటే హిస్టారికల్ ఫిల్మ్స్, మైథాలజీ రిలేటెడ్ ఫిల్మ్స్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతక డీ గ్లామ్ రోల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఆ కేటగిరీలో ఏమన్నా ఉందండి ఇంట్రెస్ట్స్ బయోపిక్స్ కానీ? బికాజ్ కొంతమంది కీర్తి సురేష్ గారు బాగా ఫెమిలియర్ అయ్యింది ఇప్పుడంటే మహానటి తర్వాత. అంటే మీరు అడుగుతుంది ఎవరిదైనా స్పెసిఫిక్ గా బయోపిక్ చేయాలని? అలా బయోపిక్ అనే కాదు, లేదంటే స్పోర్ట్స్ రిలేటెడ్ సినిమాలు చేయాలని కొంతమందికి ఉంటది, కొంతమందికి డాన్స్ రిలేటెడ్ మూవీస్ చేయాలని ఉంటది, ఇలా ఉంటాయి కదా స్పెసిఫిక్ గా. అంటే సాయి పల్లవి గారిని అడిగితే మేబీ నాకు డాన్స్ రిలేటెడ్ సినిమా చేయాలి అని అంటారు ఆవిడ లాస్ట్ టైం కొన్ని ఇంటర్వ్యూస్ లో, దీంట్లో ఆవిడ డాన్స్ బాగా చేస్తారు కాబట్టి. అలా మీకు కూడా ఒక ఉంటది కదా ఒక ఇంట్రెస్ట్ ఈ కైండ్ ఆఫ్ సినిమా అయితే చేయాలి. ఇప్పుడు హీరోయిన్స్ గారు అవ్వచ్చు, స్పోర్ట్స్ లో అవ్వచ్చు, ఇన్స్పిరేషన్ గా ఒక గాలి ఎదిగిన విధానం చెప్పాలా? ఆవిడ ఆవిడ ఏమనుకుంటున్నారంటే స్పోర్ట్స్ ఎలాంటివి వద్దు, అబ్బాయిలతో ఆడుకునే క్యారెక్టర్స్ కావాలి, అబ్బాయిలే వెంట పడాలి. ఇది ఎందుకంటే అంత అబ్బాయిలు ప్యాంపర్ చేసినట్టు ఎవరు చేయరండి, చిన్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు కూడా అంత ప్యాంపర్ చేయరు, వెనకాల పడే వాళ్ళు చేస్తారు చూడండి. ఏదో గుర్తొచ్చింటది, ఎవరో ప్యాంపర్ చేసే వాళ్ళు గుర్తొచ్చారు కదా. అలా లేదమ్మా, డిసెంట్ నాకు అదనగా గుర్తొచ్చింది మీరు అన్నట్టు బయోపిక్ అన్నట్టు. నాకు పివి సింధు గారు లైక్ స్పోర్ట్స్ పివి సింధు గారు టైప్ బయోపిక్ చేస్తే బాగుంటుందేమో. ఆడతారా ఏమైనా స్పోర్ట్స్? బ్యాడ్మింటన్ ఇలాంటివి ఏమైనా ఆడతారా? బ్యాడ్మింటన్ ఆడతారా? క్లాసికల్ డాన్సర్ కదా, మరి అలా ఎవరు రాలేదు అంటే అది చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. బట్ ది టఫెస్ట్ జాబ్ అంటే దే నీడ్ సో మచ్ ఆఫ్ ఫుట్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ కదా, ఇది టఫెస్ట్ జాబ్. అది ఎప్పుడైనా ఛాలెంజింగ్ చేయొచ్చు బాగుంటుంది అని పివి సింధు గారు బయోపిక్ కైండ్ ఆఫ్. అంటే ఇప్పుడు నార్మల్ పర్సన్స్ వాకింగ్ స్టైల్ ఒకటి, డాన్సర్స్ వాకింగ్ స్టైల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అని అంటూ ఉంటారు. నేను చిన్నప్పుడు డాన్స్ నేర్చుకోరా బాగా నడుస్తావు, నా వాకింగ్ స్టైల్ నచ్చక మా ఫ్రెండ్స్ అరే డాన్స్ నేర్చుకోవచ్చు కదా మంచిగా నడుస్తావు అని చెప్పి ఒకటి నడిచేవాడు, వాడు చాలా స్టైలిష్ గా నడిచేవాడు, మాకు రాదు అలా నడవడం. అంటే డాన్సర్స్ లో కూడా క్లాసికల్ డాన్సర్స్ వాక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు బాయ్స్ నార్మల్ గా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు అనుకో, వాళ్ళు కూడా నడుస్తారు. అదంటే అది వచ్చేస్తుంది. బట్ అమ్మాయిలకు బాగుంటది కదా వాకింగ్ స్టైల్, అమ్మాయిలు అదే కదా ప్రాబ్లం బాగుంటుంది కానీ అబ్బాయి కూడా అలా వాక్ చేయడం అబ్బాయిలు అంటే అబ్బాయిలకి చాలా కష్టం. అమ్మాయిలకి యూజువల్లీ నడుస్తారు టింగ్ టింగ్ అని, అబ్బాయిలకి అందమే అది అలా నడవడం. బట్ మీరు ఇప్పుడు టింగ్ టింగ్ అని అలా నడిస్తే సినిమాకి కష్టం అవుతుంది కదా, నేను సినిమాలో మీరు ఆర్డినరీ గర్ల్, మీరు అంత స్టైలిష్ గా నడవకూడదు, కళాకారులా నడవకూడదు, ఒక ఆర్డినరీ అమ్మాయిలా నడవాలి కదా. మరి వేరియేషన్ చూపించారా? షార్ట్ ఉంటుంది, ఓన్లీ లగరేసుకుంటూ వస్తా ఉంటుంది, నా ఫేవరెట్ షార్ట్, బాగుంటుంది. క్లాసికల్ డాన్సర్ లాగా వచ్చారా? అలాగే ప్రపంచంతో మన రాజ్యం అన్నట్టు వస్తా ఉంటుంది. కాబట్టి దరిద్రం ఏంటంటే మీరు నేను ఇలా తిప్పుతున్నాం కానీ ఆవిడ సైలెంట్ కూర్చున్నారు చూడండి, ఏమనాలేదు మీరు నేను తిప్పుతున్నావు ఏంటండి వారి మీద తిప్పు సార్, అట్లా సీన్ ఉంది కదా మీరు తిప్పారు సార్ మనకి. ఇప్పుడు ఎర్ర చూస్తే ఇప్పుడు ఫీల్ అయిపోతాడు, కరెంట్ ఆన్సర్ కదా, ఏం చేయాలి కదా ఇది, వాళ్ళందరూ చేస్తున్నారు కెమెరా ముందని. ఇప్పుడు మీరు చాలా అంటే మీకున్న స్వేచ్ఛ ఎవరికీ లేదు ప్రపంచంలో, అన్ని మీరే కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీలో మీకున్న స్వేచ్ఛ ఎవరికీ లేదు ఈ ప్రాజెక్ట్. సో బట్ ఎస్కేఎన్ గారు ప్రమోషన్ స్టైల్ మనం చూసాం, ఆ సినిమాని ఏ రేంజ్ లో ప్రమోట్ చేసుకున్నారంటే ఆయన ప్రొడ్యూసర్ కూడా ప్రమోట్ చేసుకోవచ్చు, డైరెక్టర్స్ ప్రమోట్ చేసుకునే వాళ్ళు హరీష్ శంకర్ గారిని చూస్తాం రెగ్యులర్ గా, ఆయన ఆయన వేరే స్టైల్ అంటే అందనా అందరితో అవసరం అయితే ఫటాఫట్ ఇస్తున్నట్టు ఇస్తారు, మీడియాకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు, స్టైల్ ఆయన ప్రమోటింగ్ స్టైల్స్ ఆయన ఉంటాయి. మీ మీరు మరి ఎలా ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ కథను ఇంకా? ఎందుకంటే నాకు కాంట్రవర్సీ ఏదో క్వశ్చన్ అడిగి ఆన్సర్ ఇచ్చేట్లా కాకుండా పద్ధతిగా వెళ్తారు, ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు ఎదిగేస్తారు అలాంటి ఏం పెట్టుకో తెలుసుకోవాలి ఫ్యూచర్లో. మన స్థాయికి తగ్గట్టు మనం నలుగురు సినిమా ప్రేక్షకులు చేరవేయాలి,
అది ఇంకా సోషల్ మీడియా ఈ రోజుల్లో మనం ఎన్ని ఓటింగ్స్ పెట్టినా పోస్టులు పెట్టుకున్నా సోషల్ మీడియాలో ఆడియన్స్ ని ఇంట్రాక్ట్ చేసామంటే కంపల్సరీ ఇంట్రెస్ట్ కలిగిందంటే వాళ్ళకి థియేటర్కి వస్తారు. అది కొంచెం పాజిటివ్ ఉండాలి. అయితే సినిమా చూసిన సినిమా తోపు వచ్చి చూడండి ఆర్డర్ వెళ్ళమట్లు అదే అంటే ఒక పద్ధతిగానే అందామంటు నేనైతే. ఎందుకు రీజన్ అంటే ఇది కలియుగం కదండి మీకు. కలియుగం కరెక్టే మొన్న తనకు డైలాగ్ వాడే కలియుగం ఏం కథలు అని చెప్పి ఏ కాలం రాసిన కథలు అంటే చెప్పే దాన్ని కలికాలం అది నేను యూజ్ చేసిన తర్వాత అదే ఇంటర్వ్యూలో ఇక్కడ యాక్చువల్ ఏమంటుందంటే ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తాం అది ఎంతవరకు ఒక 1 వీక్ 10 డేస్ సినిమా మీద అయితే ప్రభావం చూపించదు నాకు తెలుసు. పర్సనల్గా నీ ఫేస్ నాకు తెలుస్తుందేమో తర్వాత మళ్ళీ స్మాష్ మొత్తం నాకు వద్దు. నా సినిమా నిలబడాలి, ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు నిలబడాలి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చేస్తున్నాడంటే వాడు ఒక్కడే కదా ఎదురు చూసేది, వాళ్ళ కుటుంబం మొత్తం ఎదురు చూస్తుంది. మా అబ్బాయి హీరోయిన్, మా అమ్మాయి, మా అబ్బాయి హీరో, మా అమ్మాయి హీరోయిన్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పుకుంటారు కదా. ఇంకా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలంటే కాంట్రవర్సీ లేకుండా పద్ధతిగా ఉండాలి. అల్టిమేట్గా ఏం కోరుకుంటున్నారు ఈ సినిమా నుంచి అవుట్పుట్ అంటే మంచి సినిమా వెళ్ళింది మార్కెట్లోకి అనే మార్క్ కావాలా? డబ్బులు పెట్టిన డబ్బులు వచ్చేయాలి, డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తారండి. డబ్బులు అంటే మార్కెట్లోకి వెళ్ళి ఇట్ అయిందంటే కంపల్సరీ డబ్బులు వస్తాయి. అది కొంచెం చిన్న చిన్న జరిగితే జరగవచ్చు, మీకు తెలిసింది అది ఇండస్ట్రీలో కొంచెం ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మన దగ్గర కొంత సినిమా కొన్న తర్వాత వాళ్ళకి డబ్బు మిగలాలి కదా, మొత్తం ప్రొడ్యూసర్ కింద రావు కదా, జనాలకు వచ్చినట్టు తెలుస్తుంది బట్ మొత్తం మన చేతి రావు కదా. ఆ విషయం క్లారిటీ. బడ్జెట్ చెప్పొచ్చండి ఓపెన్గా? వద్దులేండి, పర్లేదు. అంటే తాగి తగ్గట్టు పెట్టుకున్నాను, మరి నేను ఏదో తో బడ్జెట్ పెట్టదు, లిమిట్ బడ్జెట్ ఎక్కడ ఎంతవరకు కావాలి అంతవరకు పెట్టుకెళ్ళాను. సాటిస్ఫాక్షన్ బడ్జెట్ విషయంలో కానీ కంటెంట్ విషయంలో కానీ, కాకపోతే షూట్ డేస్ ఎక్కువైంది బాగా. నేను ఒక 3 అవర్స్ సబ్జెక్ట్ చేద్దాం అంటే కథలు ఎక్కువ ఉన్నాయి కదా, స్టోరీస్ ఎక్కువ చెప్తాను, 3 అవర్స్ ఎక్కువ స్టోరీ వచ్చింది. ఆ టైంలో 3 అవర్స్ సినిమా మొత్తం రెండప్పుడు యానిమల్ తీసుకోవచ్చు 3 అవర్స్, బేబీ గోడ నుంచి 3 అవర్స్, ఆ కొత్త వాళ్ళని తీసి చూస్తారనుకున్నా. కానీ మా డిస్కస్ చేసిన తర్వాత ఏమైందంటే వద్దు చెప్పదలసిన తక్కువ టైం నుంచి చెప్తే ఇంట్రెస్టింగ్ ఉండదు. పాయింట్ సీన్స్ మొత్తం ఉంటాయి, ఒక 3 నిమిషాల సీన్ 2 నిమిషాలు ట్రిమ్ చేయడం, ఏదైనా సోద అనిపి ఇప్పుడు 10 సార్లు చూస్తుంటే మనకి బోరింగ్ అనిపిస్తుంది, ట్రిమ్ చేసేయడం షార్ట్. అలా ఒక 2 అవర్స్ తీసుకొచ్చే సినిమా. అంటే ఇది నార్మల్ గానే అడుగుతున్నాను, ఒక మీరు కథని ఇప్పుడు తగ్గించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, అదే ఓటీటీ వెర్షన్ లోకి వెళ్ళి ఒక సిరీస్ లా తీస్తే, ఆంథాలజీ లాగా తీస్తే తగ్గించాల్సిన సిచ్యువేషన్ కూడా ఉండదు? అసలు సిరీస్ ఇంట్రెస్ట్ లేదు అన్న ఫస్ట్ మీకు? ఓకే, ఇంట్రెస్ట్ లేదు దాని మీద. అంటే ఓటీటీ, నేను కూడా ఓటీటీ తీద్దాం ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్, సిరీస్ అయితే వద్దు. సిరీస్ అయితే ఓకే, ఒక 15 మినిట్స్ అట్లా డ్యూరేషన్ పెట్టి వెళ్ళదు. అంటే నేను చెప్పదాం కంటే షార్ప్ ఉంటుంది కంటెంట్, సిరీస్ లాగా సాగదీస్తుండో లేకపోతే సస్పెన్స్ అట్లా ఉంటుంది. చూస్తున్న 2 అవర్స్ మనం కనెక్ట్ చేస్తుంది, బయటకు వచ్చాక కొన్ని క్యారెక్టర్స్ గుర్తుంటాయి. ముఖ్యంగా ఫ్రీ క్లైమాక్స్ నుంచి శివుడు పాట ఒకటి వస్తుందండి, హరివం హరివం టైటిల్ సాంగ్ వస్తుంది. దాని బిఫోర్ ఒక అందరూ ఒక క్యారెక్టర్ రివీల్ అవుతూ ఉంటుంది సస్పెన్షన్, ఆ 20-25 మినిట్స్ కట్టి పడుతుంది సినిమా అంతే. ఇంకా క్లైమాక్స్ ఎవరు సీన్ అంటే అది అర్థం కాదు, అంటే ఊహించరు ఆడియన్స్. ఊహించి మా సినిమా చూసిన వాళ్ళకే తెలియదు ట్విస్ట్లో, అంటే ఇది గొప్పగా చెప్తున్న మాట కదా, ట్విస్ట్లో అయితే కంపల్సరీ ఉంటాయి, ఎవరు ఊహించడు ఆ స్క్రీన్ పై ఉంటుంది సినిమా. అంటే ఇప్పుడు 1 4 స్టోరీస్ 1 ప్రాబ్లం లవ్ అన్నారు, లవ్ అన్న అవును లవ్ అన్నారు. అంటే ఇప్పుడు లవ్ అనేది నెగిటివా సినిమా అల్టిమేట్గా వెళ్ళేసరికి? లవ్ ఎలా చేయాలనే మెసేజ్ ఇస్తారా? లవ్ ఎలా చేయాలనే మెసేజ్ సొసైటీకి ఎవరు ఇవ్వలేదు అండి, ఎవరు ఫైండ్ లవ్ ఎలా మొదలు ఎవరికి తెలియదు, అది ఎలా టర్న్ అవుతుంది కూడా ఫినిషింగ్ ఎవరో తెలియదు. లవ్ అనేది జస్ట్ ఒక కేటగిరీ, అది ఎలా ఇప్పుడు మీరు అంటే నెగిటివ్కి వెళ్తుందా పాజిటివ్కి వెళ్తుందా అనేది చెప్పడం. ఆ పాజిటివ్ వెళ్ళే వేలు కొన్ని స్టోరీస్ ఉన్నాయి, నెగిటివ్ వెళ్ళేది ఉంది, అంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి. అది అంటే ఒక్కొక్క స్టోరీకి ఒక్కొక్క ఎండింగ్ వచ్చి మేము కావాలనుకుంటే, అంటే అన్ని పాజిటివ్ ఎండింగ్స్ ఏ ఉండాలని కూడా లేదు, పాజిటివ్ ఉండదు అసలు. క్లైమాక్స్ ఇంకో సీన్ వస్తుంది, పంచాయతీ సీన్ ఒకటి ఉంటుంది, అదైతే ఇంకా కళ్ళం నీళ్ళు వస్తుంది ఈ సీన్లో. ఒక పిల్లలు చేసిన క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రైలర్లో చూస్తే మీకు కొంచెం తెలుస్తుంది పంచాయతీ సీన్ కడుస్తామని. సో ఇప్పుడు మీ సినిమాని కంపేర్ చేసుకోవడానికి అసలు ఒక ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? అంటే మీకు ఇన్స్పిరేషనల్ పాయింట్ ఉంటుంది కదా ఒక సినిమాని, ఈ సినిమా చేసినప్పుడు ఈ హాలీవుడ్ సినిమా కావచ్చు లేదంటే తెలుగు సినిమాలే కావచ్చు, నేను నార్మల్గా అంటాను 4 కథలు అది కూడా డిఫరెంట్ ఎండింగ్స్ కంపేర్ చేసినప్పుడు ఆడియన్సే చెప్పాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను రాసిన ప్రతి నాకు గొప్పగా అనిపిస్తుంది, అలా గొప్పగా అనిపిస్తే నాకు నేను క్వశ్చన్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ మనం పరీక్షించుకోవాలి ఫస్ట్ ఈ సీన్ మంచిదా కరెక్టా కాదని చెప్పి అలా ట్రిమ్ చేసుకున్న సీన్ అని నేను రాసేటప్పుడు కూడా టైం ఎక్కువ తీసుకున్నా రాసేటప్పుడు కూడా. సో అది ఇప్పుడు నేను చెప్పలేను ఆ విషయం. ఆడియన్స్ ఓహో ఈ సీన్ పలానా సినిమాలో ఉంది, ఈ సీన్ పలానా సినిమాలో ఉంది అంటే అప్పుడు ఓహో నేను వేయలేదు నాకు తెలుసు. అంటే జస్ట్ క్యాజువల్గా ఇప్పుడు గామీ సినిమా చూసినప్పుడు మాకు కేర్ ఆఫ్ కంజర్వాలం మళ్ళీ గుర్తొచ్చింది. ఓకే, గామీ అని ఒక సినిమా వచ్చింది చూసారు లేదా, విశ్వక్ సింగ్ది, అది 3 క్యారెక్టర్స్ ఉంటాయి, చిన్నోడు మధ్యలో సేమ్ థీమ్ అది కూడా లాస్ట్కి వెళ్ళేసరికి ఒకరే పర్సన్ సేమ్ కేర్ ఆఫ్ కంజర్వాలం. సో ఇలాగా మీకేమన్నా ఒక కంపారిజన్ కోసం అంటే ఇందులో ఎక్కువ ఉన్నాయి స్టోరీస్, అదే 4 కథలు ఏమన్నా సెపరేట్ పైగా 4 సెపరేట్ అంటున్నారు, 4 సెపరేట్ ఎండింగ్ కాకపోతే స్టోరీస్ ఇంటర్లింక్ ఉంటుంది.
అది హీరోయిన్ ద్వారా హీరో ద్వారా కంటెంట్ ద్వారా అనేది మనం చెప్పలేము. అది ఆడియన్స్ ఆ టైంకి రివ్లేదు పాయింట్. ప్రతి స్టోరీకి ఇంటర్లింక్ ఉంటుంది. నా క్యారెక్టర్ సైడ్ అలా వచ్చిపోతుంటా, పక్క టచ్ అవుతుంటుంది అక్కడక్కడ అట్లా. అండ్ వన్ మోర్ థింగ్, తప్పుగా అనుకోకండి, డైరెక్ట్ ఒక క్వశ్చన్, అది ఏంటంటే మీరు డబ్బులు వచ్చేస్తాయనే ధీమాగానే ఉన్నారు, బాగానే ఉన్నారు, సంథింగ్ అది కూడా జరగచ్చు రెండో వైపు కూడా. ఒకవేళ అంటే కొన్ని అద్భుతమైన సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి ఉన్నాయండి. ఇప్పుడు కలేజా లాంటి సినిమాలు, చాలా సినిమాలు, వన్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. అవి ఇప్పుడు రీ రిలీజ్ చేస్తుంటే చొక్కాలు చింపుకుంటున్నారు. ఆడియన్స్ కి మనం కరెక్ట్ టైంకి ఎలా హుక్ పాయింట్ తగిలితే వాడు వచ్చి చూసేస్తాడు. కొన్ని సినిమాలు విషయం లేని సినిమాలు నాకు అనిపిస్తూ ఉంటాయి, కొంతమందికి అనిపిస్తూ ఉంటాయి. కలెక్షన్స్ చూస్తే ఏంటి ఈ కలెక్షన్స్, ఇలా ఉంటాయి. అది మీ విషయం లేదని ఎవడో అనలేడు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే, సినిమా హిట్ అయిపోతే అవి బాబు ఈయన రాజమౌళి ఇలాంటి వాళ్ళని కూడా అనలేరు. అది అది వేరే ఆ సిచ్యువేషన్ కి, ఆ టైం కి, అప్పుడు ఆడియన్స్ కి దీదంతా ఇంటర్లింక్. బట్ ఒకవేళ ఏమైనా నెగిటివ్ జరిగితే మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? తట్టుకునేంత స్తోమత ఉంది, స్టామినా ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, నో ప్రాబ్లం. మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ నెగిటివ్ జరిగినా ఇంకో సినిమా తీస్తాను. ఆల్రెడీ నేను ఏంటంటే ఇప్పుడు ఆగస్టులో స్టార్ట్ చేసుకునేవాడిని, బట్ ఇది అయిన తర్వాత కొద్దిగా ఎంజాయ్ చేద్దాం. ఒక 3 మంత్స్ నుంచి, 3 ఇయర్స్ నుంచి దీని మీద ఉన్నా నేను. ఒక 2 మంత్స్ ఎంజాయ్ చేసి పర్సనల్ గా, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని చెప్పి సరే. ఎందుకంటే ఆగస్టులో నీ ప్రమోషన్ లోనే కొబ్బరికి కొట్టుకుని వేరే సినిమాకి వెళ్ళిపోదాం అన్న ఆలోచన ఉంది. బట్ అన్ని నేనే చూసుకోవాల్సి వస్తుంది, కొంచెం టైం తీసుకుందాం, 2 నెలలు ఏముంది. అదే ఒక ప్రీ ప్రొడక్షన్ మంచిగా వస్తుంది. హాన్విక గారిని ఎలివేట్ చేశారు, మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఏమన్నా సైన్ చేయించుకున్నారా? ఆ బిజీ ఉంది ఆల్రెడీ, ఇప్పుడు ఇంటర్వ్యూస్ రావడానికి కూడా బిజీ షెడ్యూల్ నుంచి డేట్స్ ఇస్తుంది అట్లా. మీరు ముందే మరి ముందే ఒక సైన్ చేయించుకుంటే ఇస్తారు కదా ఆ టైం ఆ షెడ్యూల్ ఆప్షన్ చేస్తుంది వస్తుంది. ఎందుకు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉందంటే, ఇప్పుడు తనకు నేను రాసుకున్న క్యారెక్టర్ సబ్జెక్ట్ నచ్చింది, తన యాప్ట్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ అని ఒక స్టోరీ బాగుంటేనే కానీ. అరే మన కాదు తప్పకుండా మీరు అడిగితే మీరే కదా అన్నది స్టోరీ. అలాంటి సినిమా జర్నీ చేసాం కదా, నా కోసం మంచి క్యారెక్టర్ రాస్తారులే, స్టోరీ లేదు, స్టోరీ బాగుంటుంది. అది డైరెక్టర్ లైఫ్ ఇది, ఇక్కడ ఇంప్రెస్ చేసింది అందరినీ. ఇంత మంచి స్టోరీ రాసుకున్న నెక్స్ట్ కూడా వాళ్ళు ఇంప్రెస్ చేసి స్టోరీ వెళ్తేనే ఓకే చేద్దాం, లేదంటే స్టోరీ నచ్చలేదు నెక్స్ట్ రెండు చెప్పడం మంచి చేద్దాం అంటారు కదా. యాక్టర్స్ అనిపించుకుంటున్నారు మీరు కూడా ఫుల్లీ దిగిపోయారా రంగంలోకి ఇంకా సినిమాలు పిలిచి ప్రమోషన్ చేయించుకుంటారు ఒకరోజు జస్ట్ రీసెంట్ మా షాపింగ్ మాల్, చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏదైనా పిలుస్తారు. ఆవిడ ఎందుకు ఆవిడ బోల్డ్ ప్రమోషన్ అంటే లుక్ ట్రెడిషనల్ బాగుంటుంది, మోడర్న్ గా బాగుంటుంది, రెండు. ఎండ్ ఆఫ్ ది డే అమ్మాయిలు బాగుంటారు అండి మనమే, అంతే ఎవరేజ్. అట్ట చెప్పు బాగుంటుంది ఇదేమో దిగానండి మేము, మేము ఆ స్టేజ్ దాటేసామండి. అమ్మాయి మేము అమ్మాయిలను ఆరాధిస్తాం కానీ అప్రమత్తంగా ఉంటాం, అవేర్నెస్ కూడా ఉంది మాకు అమ్మాయిల గురించి. అమ్మ జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి కథలు చూస్తుంటే కొంచెం అవేర్నెస్ వస్తుంది అంతే. అలా ఏమన్నా ఈ తర్వాత ఏమన్నా టాక్స్ లో ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా? సైన్ ఏమన్నా చేశారా ఆల్రెడీ రివీల్ చేయడం? ఉన్నాయి, 4 మూవీస్ హీరోయిన్ గా సైన్ చేశాను, స్టార్ట్ అవుతాయి నెక్స్ట్. 4 అంటే మాటలు ఆల్రెడీ ప్రాసెస్, మనకు ఇంటర్వ్యూ క్లియర్ గా రావడం కారణం అది, కొంచెం వర్క్ షాప్ జరుగుతుంది ఏదో లైన్ అప్ ఉంది. ప్రివ్యూ చూసారా ఎవరన్నా ఇంట్లో గానీ మీరు గానీ ప్రివ్యూ చూపించారా? స్టోరీ తెలియదు, ఇప్పటికి ఇప్పటికి కూడా ప్రివ్యూ చూపించలేదు, అదే అంటున్నా. ప్రివ్యూ చూపిస్తే ఓకే, నా సీన్ ఇది ఉంది, ఆ సీన్ ఉంది, ఈ సీన్ ఉంది, ఈ తలనే పడలేనండి. అసలు అందరూ అడుగుతున్నారు, రిలీజ్ అయిన నెక్స్ట్ సపరేట్ గీల కోసం మనం షేర్ చేస్తాం. రిలీజ్ అయిన తర్వాత అసలు చూపిలే ప్రివ్యూ కాదు ఏమి, బట్ నాకు తెలిసి మానిటర్ చూపిస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా. ఏదైనా ఒక పర్టికులర్ ఒక ఫ్రేమ్ ఉందండి, అమ్మ ఇంత అందంగా చూపించారేంటి, ఆ రోల్లో కూడా మంచి అందంగా కనిపించాను. కాదు ఒక ఆ రోల్ అంటారండి, ఇంత మంచి రోజు తెలుసు రోల్ అంటే నేను నేను అనేది క్యారెక్టర్ గురించి కాదు, జస్ట్ మేము ఆ ఫోటో వచ్చేసరికి క్యారెక్టర్ అంతా మాకు తెలియదు కదండి ఫోటో అంతే. నేను అసలు లంగా ఓనీలో వచ్చి తెలుగు ఆడ మన ఊర్లో అమ్మ ఇట్లా ఉంటుంది దిగిపోయింది అందరు. ఇంకో సైడ్ ఏంటంటే మా సైడ్ కలంకారీ బిజినెస్ చాలా ఫేమస్, చాలా అప్పుడు షార్ట్ ముందు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూసింది
కష్టం ప్రింట్ అక్కడ పద్ధతిగా చేస్తారు ఏవో అచ్చులతో సారీ ప్రింట్ చేస్తారు అది కష్టం చూసిన డింగ్ చేసేస్తున్నారు కాదు చేసేస్తున్నారు నాకేమో అర్థం కావట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారు అబ్జర్వ్ చేసి తర్వాత షార్ట్లకు వచ్చి సరే చేసేసింది రియల్గా పనులు వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా కలిసిపోయింది ఆ గెటప్ ఇంట్లో ఇప్పుడు మీరు అడిగిందని ఆన్సర్ అంటే ఫోటో ఉండదు చూపిస్తాను మీకు అందంగా ఉన్నారు అన్నీ కదా ఆ పని చేస్తూ ఊహించు వాళ్ళు ఒకరిలా కలిసిపోయారు అంతే బట్ ఇందాక మీరు అన్నది నాకు గుర్తుంది ఇప్పటికే ఇలా తిప్పుతారు వెనకాల తిప్పుకుంటారు వెళ్ళి నాకు అర్థమైంది అలా తిప్పుకుంటారు క్యారెక్టర్ కానీ తన క్యారెక్టర్ కొంచెం ఆడపిల్లలు నా తల్లిదండ్రులకి బాగా కనెక్ట్ అవుతుంది అంటే అంటే ఒక పెళ్ళిడి వచ్చిన ఆడపిల్లలు నా తల్లిదండ్రులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఇంకోటి అమ్మాయిలు కూడా తల్లిదండ్రుల గురించి ఎలా ఆలోచించాలి ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది ప్రాబ్లం ఇప్పుడు ఏడపిల్లని గొప్ప ఇంటికి వెళ్ళాలని కూడా తల్లిదండ్రులు ఆ టైప్లో మంచి పాయింట్ పాయింట్ రివీల్ చేస్తున్నాను మొత్తం చెప్పను పేరెంట్స్ ని బ్లాక్మెయిల్ చేస్తాను నేను గొప్ప ఇంటికి వెళ్ళాలి నా కోసం అంత ఖర్చు పెట్టిన మీరని పేరెంట్స్ ప్రాబ్లం అర్థం చేసుకోవద్దాం రెగ్యులర్ గా జరిగేది అది పెళ్ళంటే నాకు కొన్ని రూపాయలు కట్టి ఉండి ఒక ఎకరం 2 ఎకరాలు పొలం ఉండి 10 లక్షలు ఇవ్వండి నేను గొప్ప ఇంటికి కొడలకి వెళ్ళాలి నేను రాజాగా ఉండాలి అక్కడ నువ్వు ఎంత ఇప్పుడు అమ్మాయిలు అట్లా చాలా కానీ తల్లిదండ్రుల ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అయ్యమ్ముకుని ఆడపిల్లలు పంపించాలి అతను అయ్యమ్మకుని అబ్బాయిలకు వచ్చేసరికి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు అప్పులు ఇస్తున్నారు అంతే వీళ్ళ కోసం మీరు వండర్ ఏంటండి కాదు ఓకే సో సోషల్ మీడియా గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు ఇదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ని అంటే కొంచెం సరిగ్గా యూజ్ చేసుకోలేని వాళ్ళు ఉన్నారు దానివల్ల నెగిటివిటీ పెరుగుతుంది కొంతమంది అంటే మెచ్యూరిటీ లేని ఏజ్లో ఆ సోషల్ మీడియా దగ్గరికి రావడం వల్ల దాన్ని చెత్తగా యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు బట్ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ఇప్పుడు చాలామంది మీరు కాదు మీరు ఆల్రెడీ ఫెమిలియర్ కానీ పాపం కొత్త వాళ్ళకు కూడా చాలా ప్రమోషన్స్ అని ఇంట్లో కూర్చున్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి ఈ సోషల్ మీడియా వల్ల అలాగే టాలెంట్ ఉంటే చాలామంది టాలెంట్ కూడా బయట పెట్టుకుంటారు సోషల్ మీడియా గురించి ఒక అమ్మాయిగా మీరు ఏం చెప్తారు సోషల్ మీడియా ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ అంటే యూజువల్లీ యాక్టర్స్కి ఓకే ఉంటుంది బియాండ్ యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా దేర్ ఎర్నింగ్ మనీ బై దేర్ టాలెంట్ నాకు అది చాలా బాగా అనిపించింది ఓకే వీళ్ళకి కూడా మంచి ప్లాట్ఫామ్ ఉంది అంటే జాబ్స్ అనే కాకుండా వీళ్ళు ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో దాని నుంచి కూడా మనీని ఎర్న్ చేస్తున్నారు అంటే నాకు అది సోషల్ మీడియా కొంచెం తక్కువ నేను సోషల్ మీడియాలో లైక్ ఇట్స్ బీన్ 2-1 ఇయర్ ఐ మీన్ యాక్టివ్ ఆన్ ఇన్స్టా సో మై సిస్టర్ విల్ టీచ్ మీ అక్క యూ షుడ్ డూ దిస్ యూ షుడ్ షీ ఎడిట్ అండ్ డూ ఎవ్రీథింగ్ నేను చూస్తా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ వాళ్ళని ఎలా చేస్తారు సార్ వాళ్ళు అంతే అంత టైం వాళ్ళు కేటాయించి ఎడిట్ చేసుకొని అన్నీ చేసి అంటే అలా చేస్తేనే కదా ఇన్స్టా నుంచి లైక్ దే లెర్న్ మనీ సో నాకు అప్పుడు అనిపించింది ఇట్స్ ఏ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనిపించింది టిక్టాక్ బ్యాన్ చేసిన ఇన్స్టా ఇన్స్టా రీల్స్ అన్ని ఆపేశారు అనుకోండి అమ్మో అంటే ఇది పోతే ఇంకొకటి వస్తుంది ఇన్స్టా పోతే ఇంకొకటి వస్తుంది క్లారిటీ ఉన్నారు అంటే అమ్మాయిని కొట్టడం అవన్నీ పోతుంది ప్రాక్టికల్ ఆన్సర్ ఇది ఇన్స్టాగ్రామ్ పోతే ఇంకొకటి వస్తుంది మరి అందులో కూడా టిక్టాక్ పోయినప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ పోతే ఇంకోటి రాదా వాళ్ళు అంటే తెలుసు అమ్మాయిలకి ఏం కావాలో అది ప్రకృతి ఇస్తుంది అంతే అంతే మనమన్నా చచ్చినట్టు ఇవ్వాల్సింది ఆ ప్రకృతిని ప్రపంచ నలుమూలల వాళ్ళు ఆస్వాదించారు మీకు మీకు అప్పుడు మెటా ఫౌండర్స్ ఎవరండి అబ్బాయిలే కదా అంతే అబ్బాయిలే లాస్ట్కి తెచ్చిచ్చేది అమ్మాయిలకి అంటే వాళ్ళు ఏం కావాలనుకుంటే అదే వస్తుంది అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రియాలిటీ అంటే చాలా రియాలిటీని మాకు టీచ్ చేశారు అండ్ ఆ కాలం రాసిన కథల్లో కూడా చాలా రియలిస్టిక్ స్టోరీస్ ఉంటాయి కూడా నేను అనుకుంటున్నాను అండ్ మీ కష్టానికి ప్రతిఫలం కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ మీ అందరూ August 29 థియేటర్కి వెళ్ళి మా కాలం రాసిన కథల సినిమా తప్పకుండా చూడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే ఫైనల్లీ చెప్తారా ఇంకేమన్నా సరే బాగా చేశారు ఆయన నాకు చేసి చూపించారు సీన్లో ఇలా చేయాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఫర్ నౌ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్